ఏమైంది? మళ్ళీ మొదలైంది. అయినా వాళ్ళ నాన్నకు ఆఫీస్లో పని పాట ఏం లేదారా? ఎప్పుడు చూసినా పెళ్లి చూపులు అవి ఇవి అంటూ ఆయనంటే అన్నాడు. దీనికేమైంది? అయినా నాకు కూడా కొంచెం టైం కావాలి కదరా. 1 మంత్ నుంచి ఇంతే, కొంచెం కూడా మేనేజ్ చేసుకోలేకుండా టార్చర్ రా. వరుణ్ ఊరుకోరా. చూడు మళ్ళీ ఫోన్. రేయ్ కట్ చేయి ఇప్పుడు, వద్దు తర్వాత కూల్ అయ్యాక నువ్వే ఫోన్ చేసి మాట్లాడుతురా. మనిషి కూల్ అయినా మ్యాటర్ కూల్ కాదురా. రేయ్ నా మాట రా. రేయ్ నాకు అర్థమవుతుంది, మేనేజ్ చేసుకోవడానికి ట్రై చేయి. ఎన్నాళ్ళు? ఏంటి అన్నాళ్ళు? ఏంటి అన్నాళ్ళు? నేను ఉన్నాలేరా, నేను చూసుకుంటాలే. ఇప్పుడేంటి, నీకు ఆ అబ్బాయికి అగేన్స్గా నో చెప్పడానికి నీ దగ్గర ఒక రీజన్ లేదు అంతే కదా? అయితే డిసైడ్ అయిపోయావు, ఇక నువ్వు డిసైడ్ అయిపోయాక డెసిషన్ తీసుకోవడానికి నేనెవరిని? ఆ అబ్బాయినే పెళ్లి చేసుకో, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. బట్ ఒక చిన్న రిక్వెస్ట్, అంతా అయిపోయాక నాకు మాత్రం ఫోన్ చేసి అడగకు ప్లీజ్. బై. నేను ఏ రీజన్ తో అబ్బాయికి నో అని చెప్పను? అమ్మాయిలంతా ఇంతేరా, గుడ్ నైట్ చెప్పినంత ఈజీగా గుడ్ బై చెప్పేస్తారు రిలేషన్స్కి. ఆ అమ్మాయి ఇప్పటికి యుఎస్కో యూకేకో వెళ్ళిపోయి ఉంటుందిరా, ఇంకా ఎందుకు ఆలోచన చెప్పు, వదిలేరా. Thank you.
బాగుందిరా, కాకపోతే కొద్దిగా లోపలగా ఉన్నట్టుంది కదూ. 12, 22, 32. సురేష్. హాయ్ సురేష్. గర్ల్ ఫ్రెండ్ ఉందా? ప్రస్తుతానికి లేదు. ఏ ఎప్పటికి ఉండకూడదు. విట్టు, ఏ క్లాస్ యానిమేటర్? ఏ క్లాసా? భయపడకు, పైన బి క్లాస్ సి క్లాస్ ఉన్నారు. పైకి డంబుల్ కానీ ఇబ్బరు ఎక్కువ ఉంది. చచ్చాడ్రా ఏదో. వాణ్ణి కొట్టమంటే దాన్ని కొడతావు. మా ఫ్రెండ్ సురేష్. హాయ్ హాయ్ బాస్. మీరు బి క్లాసా సి క్లాసా? కింద కర్రోడ్ చెప్పాడా? అజయ్రా. హాయ్ బాస్. రే రే రే, ఇంత నైట్ నుంచి ఆడుతున్నావు, ఒక్కసారి గెలిచావా? అబ్బా, గెలిస్తే మళ్ళీ ఎందుకు ఆడతాం బావా, గెలిచేదాకేమో టార్గెట్. సరే రా, టైం అవుతుంది, బయలుదేరుతున్నాను. గెలిచే చూసేలండి. బాబు, నువ్వు గెలిచేదాకా చూడాలంటే మేము లీవులు పెట్టుకోవాలి. రే రే, ఈసారి గెలుస్తాను రా, రే గెలుస్తాను రా బాబు. కొట్టు వాణ్ణి, వాణ్ణి కరెక్ట్ మార్కెట్ దాకా కూరగాయలు తీసుకురావడానికి. డబ్బులు చల్లామా? వెనకాల కాలేదుగా, ముందు కూర్చో. ముందు కూర్చోవాలా? రేయ్ గొడన్న, ఫోన్ ఎత్తండ్రా. రేయ్ ఫోన్ ఎత్తండ్రా బాబు. ఎవడ్రా వీడు? చా, ఇంత ముందుగా నాకే ఫోన్ చేయాలా? నా కర్మ కాకుంటే. కరెక్ట్ బావా, నువ్వు మూసుకో బావా, ఫోన్ ఎత్తు బావా, రింగ్ అవుతూనే ఉంది. ఆడదైటి. హలో, ఎరా ఎలా ఉన్నావు? రేయ్, వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేటప్పు గుర్తుకురామరా నీకు? ఇదొకటి చెప్పండి రా అందరూ, మీరెప్పుడు కాల్ చేసినా నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందని మీరు నాకే చెప్తారు, నేనే అడగకుండా. నిజమే కదా మరి, అది చెప్పేది వీడి ఫోన్ ఎక్కడ ఉందో మనం చెప్పేదానికి వీడికి తెలియదు. అదే కదా, పోస్టింగ్ ముంబైలో అంట కదా. ఎప్పుడు? వన్ మంత్ ఉందా? మరి బాబు ఏంటి సంగతి? ఈసారైనా ఒకసారి ప్లాన్ ఉందా వచ్చేటానికి లేదా? ఓ వస్తున్నావా? గుడ్. ఎప్పుడు? ఈవినింగా? ఏరా, లేడీకి లేచిందే పరుగన్నట్టు ఏదన్నా చేయాలనుకుంటే టక్కని ఇలాగే చేసేస్తావు కదా. ప్రాబ్లం ఏం లేదురా, చూసే వచ్చే ఈవినింగ్ వీళ్ళని పిక్ చేసుకుంటారు. ఓకే ఓకే. రే, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను బయలుదేరుతున్నా. ఇదిగో బిట్టుగాడితో మాట్లాడు, ఓకేనా? అది కాదురా. యా, ఐల్ సీ యూ ఇన్ ఈవినింగ్. ఫోన్ తీసుకో, తీసుకో. అలా కాదురా. ఎలా రాగరా, కిడ్నీ బయట వస్తున్నాడు. తెలంగాణ ఇష్యూ కంటే నా హైట్ ఇష్యూ అయిపోయింది. ఇద్దా హలో. రే బాబు, ఫోన్ పెట్టి చాలా సేపు అయింది, ఊరికే కలర్ ఇచ్చే. వీడి పెద్ద కలర్ మరి, నాకు కలర్ ఇవ్వడానికి పోరా. రే నేనే ఆడతారా? రే పొరుణ్ గడి వెళ్ళిపోయా? ఇప్పుడే వెళ్ళిపోయాడా? రే డబ్బులు రా స్వామి. రే పరిగెత్తరా, త్వరగా వెళ్ళరా. రే రే రే, వరుణ్ 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 వరుణ్, ఆఫీస్కి వెళ్తున్నావా? అన్ని తీసుకున్నావా? పర్స్ తీసుకున్నావా? జాగ్రత్తగా వెళ్ళు. ఎలా కొత్తాను రాయి, వచ్చేవాడు ఉత్తరం పట్టుకొచ్చాయి. ఇంకేంటి మరి, జాగ్రత్తగా వెళ్ళు. కావాలి 200? అదేదో డైరెక్ట్గా అడగచ్చు కదరా. నీకు ఇలా అర్థమవుతున్నప్పుడు మళ్ళీ ఎందుకు డైరెక్ట్గా అడగడం అని? ఎంత ఉంది? ఎంతో కొంతలే. థ్యాంక్స్ రా, టేక్ కేర్ రా, హ్యాపీ రా. ఈవినింగ్ వచ్చేటప్పుడు సిద్ధుగాని మాత్రం మర్చి. హే, అది మేము చూసుకుంటాంగా, జాగ్రత్తగా వెళ్ళే. అలాగే, టేక్ కేర్ రా. చెప్పారు కదా,
రేయ్ వీడియో ఏంట్రా ఇంకా రాలేదు? రేయ్ 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 చెప్పావు ఇక్కడ రమ్మని. చెప్పాను రా. ఎన్సీ వెయిట్ చేయాలరా, కాలు కూడా నొప్పి పెడుతున్నాయి. నువ్వేమన్నా అమెరికన్ ప్రెసిడెంట్ అనుకుంటున్నావా? వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్ అంటున్నావా? ఏంటి ఏదో చేయబాక. ఏంటర్ చేసేదే, నువ్వు మూసి కూర్చో. ఏంటర్ మూసి కూర్చునేది, కొడితే మొహం పలుతుంది. ఏంటర్ పగలేదే బాబా, వచ్చాడు. ఎక్కడ్రా? అంటే మీరు తిట్టడం ఆపేస్తారని అలా చెప్పా. పగులుద్ది బా, నిజంగా వచ్చాడు. ఎడి ఏరా, బస్ ఎక్కేవా ట్రైన్ ఎక్కేవా? ఇంజే పోయింది. ఇట్రా ఒకటి ఎక్కేకర్మ నాకేంట్రా, లోపల సీటే ఇచ్చారు. నువ్వేం మాలారా, నువ్వేం తగ్గలా తగ్గడానికి. ఎలా ఉన్నావురా? బాగానే ఉన్నారా? ఇంకేంట్రా మీ అనిమేషన్స్ ఎలా ఉన్నాయి? ఏం అనిమేషన్స్ లేరా, ఒక ప్రాజెక్టు రాదు. ఇమాజినేషన్ పెంచుకుని మమ్మల్ని డిజైన్ చేసుకోమంటున్నాను. నా కొత్త ప్రాజెక్ట్ విను, పంచిపోతే అంచు సుమోలు ఎగురుకుంటూ వెళ్తాయి. సర్లే కానీ రా, చెన్నైకి వచ్చావుగా, మొత్తం చుట్టేద్దాం. సర్లే కానీ వరుణ్ గడి డైరెక్ట్ గా అక్కడికే వచ్చేస్తాడు రా, మనం వెళ్దాం. ఎక్కడికి? బీచ్ కి. బీచ్ కా? రాగానే బీచ్ కి. ఏంట్రా రాగానే బీచ్ ఏంట్రా, మేము శాలరీ రాగానే ఫస్ట్ అక్కడ వెళ్ళిపోతాం. మీకు శాలరీ ఏంట్రా? అంటే శాలరీ వరుణ్ గడికి వస్తుంది, కానీ మేము బీచ్ వెళ్తాం. ఎరా ఏమైందిరా? అవునా, నేను నమ్మనమ్మా. ఎక్కడ ఉన్నావు ఇప్పుడు? బార్లో ఉన్నావా? ఎక్కువ దాకరా రే, నేను నీకు ముందే చెప్పా ఆ పిల్ల నీకు ఇస్తుందరా అని. ఇప్పుడు ఇచ్చిందిగా చక్కగా. సర్లే జాగ్రత్త మరి, ఉంటా బాయ్. అమ్మో ఈ అమ్మాయిలు బాగుపడరా బాబు. ఏ నువ్వా? దా మనోళ్ళు వెయిటింగ్ అక్కడ. హాయ్ రా. అజయ్ బాబు వచ్చాడు రా. హే సిద్ధు, ఎలా ఉన్నావురా? సూపర్, నువ్వు? యా గుడ్. రే అంటే స్ట్రైట్ వెళ్ళి రైట్కి వెళ్తే రామేశ్వరం రా, 120 కిలోమీటర్స్. నువ్వేంట్రా ఆందం దాయిన? ఏమైందిరా? కళ్యాణి కళ్యాణం అయిందంట్రా. హ్యాపీగా? ఏంటి హ్యాపీ అయింది? మన కళ్యాణ్ కడుతు కాదు, ఇంకెవడతాను. అయ్యో మరి మనోడు ఏం చేస్తున్నాడు? బార్లో కూర్చుని బిల్లు కట్టుకుంటున్నాడు. యాజ్ ఎక్స్పెక్టెడే, ఈ మధ్య ఏ అమ్మాయిని నమ్మలేకపోతున్నాం రా. క్షణాల్లో మనుషులు మార్చేస్తున్నారు, భలే తయారవుతున్నారులే. అసలు ఈ కళ్యాణి మన ఒక్క మంది చూసా, ఎలా తయారైంది అనుకున్నావు? చూడ్డానికి సూపర్ గా ఉంది తెలుసా? అప్ప నేను మాట్లాడుతుంది ఆ మేకప్ గురించి కాదురా, ఈ మధ్యన అమ్మాయిలందరూ బాగా చా పాపం రాడు. ఈ అమ్మాయిలందరూ ఇంతేరా, రీజనే లేకుండా. అందరు అమ్మాయిలు కాదులేరా? రే నీకేం తెలుసు అమ్మాయిల గురించి? నేను ఎంత మంచిని చూసాను తెలుసా? అందరు అమ్మాయిలు అంతే. ఆపుని యదొస్తుంది ఎప్పుడు చూడు. అలా చెప్పరా బాబు వీడికి. ఏంట్రా నీకు అటు సపోర్టా? నాకు లేరనుకుంటున్నావు సపోర్టు? ఎరా బా, వాడేదో ఊరు చూద్దాం వస్తే మీ ఊరే చాలేంద్రా. అలాగా అయితే చూడు బాబు, చూడు బాగా చూడు, బాగా చూసి చాలు గాని 10 ఇంటికి ఎప్పుడు చూసిన అమ్మాయిల మీద పడేస్తుంటా. సర్లే ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకో. థ్యాంక్స్ బాబా, ప్యాంట్ బానే ఉందిగా. ఎన్నిసార్లు అడుగుతావురా? బిట్టు అందరు అమ్మాయిలు అలా కాదురా. బిట్రా ఉంగు, అందరు అమ్మాయిలు అంతేరా? రే మళ్ళీ ఎవడరా ఈ టాపిక్ స్టార్ట్ చేసి? అది కాదురా, వీడు అందరు అమ్మాయిలు కలుపుకుని మాట్లాడుతున్నాడు. అందరు అమ్మాయిలు అంతేరా? నువ్వు ఊరుకో, లోపలికి బా. ఏ ఆగరా, ఏ బా ఇది చెప్పు, ఎందుకు అమ్మాయిలు అంటే పడరు? మన్మధుడు సినిమా చూసిన దగ్గర నుంచి నేను ఇంతేరా. మన్మధుడా? సెకండ్ హాఫ్ లో జస్టిఫికేషన్ ఇచ్చాడు కదా. నేను ఫస్ట్ హాఫే చూసాను లేరా. ఇది భలే ఉందిరా, అలా ఎలా చెప్తావు నువ్వు? మూవీస్ గురించి మేము మాట్లాడితే నీ కోపం వస్తుంది. మా ఫ్రెండ్ ఆడి గర్ల్ ఫ్రెండ్ ఆరెంజ్ సినిమా చూసి లవ్ కొంతకాలం బాగుంటుందని వదిలేసింది తెలుసా? ఇప్పుడు ఆడు దాన్ని తిట్టాలో బొమ్మరలు భాస్కర్ని తిట్టాలో తెలియ చేస్తున్నాడు. ఒక అబ్బాయిల రూమ్లో కెమెరా పెడితే అమ్మాయిల గురించి ఎలానే మాట్లాడతారా? అదే ఒక అమ్మాయిల రూమ్లో కెమెరా పెడితే అబ్బా యూట్యూబ్లో వస్తారా? నిజంగానే బావా, నిజంగానే. నువ్వు ఆపు. ఎందుకు ఆపాలి? మన అమ్మాయిల కోసం అది ఇదని ఎన్నో సాక్రిఫైస్ చేస్తాం, కానీ వాళ్ళు ఏకంగా మనల్ని సాక్రిఫైస్ చేసి పారేస్తారు. ఈ విషయంలో మాత్రం అమ్మాయిలు చాలా గ్రేటర్ బాబు. నువ్వు అలా ఎలా అనుకుంటావురా? నాకు తెలిసిన రిలేటివ్ ఒక అమ్మాయి అంతా చెడగొట్టుకుని అందరినీ వదిలేసి వాడి కోసం వెతుకుతుంది, కానీ వాడు అసలు ఎక్కడున్నాడో కూడా తెలియదు, ఫోన్ లిఫ్ట్ చేయడు, ఎవరితో కంప్లీట్ అయ్యాడో కూడా తెలియదు. అందుకని అబ్బాయిలందరూ ఒకేలా ఉన్నారంటావా? నువ్వేమన్నా చెప్పరా,
అప్పుడెప్పుడో వచ్చింది దేవదాస్ సినిమా నుంచి మనమన వచ్చింది ఏంటంటే ఏంటి అన్నిట్లో అమ్మాయిలు ఇంతారా రీజనే లేకుండా విడిపోతారు మళ్ళీ చివరిలో నువ్వేం బాధపడమాక నీకు మంచి అమ్మాయి దొరుకుతుంది అని చెప్పి మన మంచి కోసం ఏదో సాక్రిఫైస్ చేసినట్టు ఎవరో బిల్డప్ ఏ ఈ మంచి ముందు నాకెందుకు ఒకటి అర్థం కావట్లేదు వాళ్ళెవరి గురించో మనద్దరం ఎందుకు కొట్టుకుంటున్నావు అసలు నువ్వు ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు ఎందుకంటే నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావు కాబట్టి అయినా మీరేంట్రా లవ్ అంటే ఏదో బూత్ లా చూస్తున్నారు మరి కదా ఆ అమ్మాయి చెన్నైలోనే ఉంటుంది ఆ అమ్మాయి కోసం చెన్నైకి వచ్చాను అమ్మాయి కోసం వచ్చావా అడిగింది నిన్ను కాదు మన కాదండి నువ్వు చెప్పరా 8 మంత్స్ నుంచి రా అమ్మాయిని 2 టైమ్సే కలిశాను బాగా మాట్లాడుతుంది కానీ అమ్మాయికి నేను ఇష్టమా కాదు తెలీదు ఫోన్లో చెప్పడం కంటే డైరెక్ట్గా ప్రపోజ్ చేయడమే నాకు మంచిది అనిపించింది ముంబై వెళ్తే 2 ఇయర్స్ వరకు రాలేను సో ఏం చేసినా ఈ 1 మంత్లోనే సారీ కదా ఇంటరప్షన్ ఇక్కడికి మా కోసం వచ్చా అమ్మాయి కోసం వచ్చా మీరున్నారని ధైర్యంతో అమ్మాయి కోసం వచ్చాను నాకు మీరు తప్పితే ఇంకెవరున్నారా ఒకే డైలాగ్ ని డిఫరెంట్ మాడ్యులేషన్లో ఖండించకరా మేమంతా కన్విన్స్ అయ్యాంలే సర్లే కానీ ఇదంతా ఎప్పటి నుంచి రా మాకు ఎప్పుడు చెప్పనే లేదు వీడక్కడ బాబు అరుణ్ నీకు ఫోన్ అమ్మా ఇదిగో బా హలో యా సురేష్ ఆహా ఓకే యా యా వీ కెన్ కాల్ దెమ్ ఎవడరా సురేష్ పొద్దునొచ్చా చూడు వాడరా అసలు ఏం జరిగిందంటే స్టోరీ చెప్తున్నావా నువ్వు స్టోరీ చెప్పాలంటే ముందు మా టర్మ్స్ కంటే యాక్సెప్ట్ చేసా ముందు మన ఆవరణ తీసుకురమ్ము మీరు సరే చావు ఏంట్రా ఇది దిస్ ఇస్ వాట్ వి కాల్ ఇమాజినేషన్ ఏంట్రా అర్థం కావట్లేదా మేము అన్ని ఇలాగే ఇమాజిన్ చేసుకుంటాం రా నువ్వు స్టోరీ చెప్పక ముందు మాకు అమ్మాయి ఫోటో అండ్ వాయిస్ కావాలి ఎందుకు రే నువ్వు మాకు తెలుసు కాబట్టి నేను ఇమాజిన్ చేసుకుంటాం రా అమ్మాయి ఫోటో లేకుంటే ఎలా రా ఇమాజిన్ చేసుకోవడం నీ వాయిస్ మాకు తెలుసు కాబట్టి ఓకే మరి అమ్మాయిది అలా చెప్పగానే స్క్రీన్ మీద కనపడడానికి ఇదే మూవీ కాదు అయినా అసలు ఇమాజినేషన్ లేదంటే లవ్ స్టోరీ లేదా వాయిస్ ఫోటో వాయిస్ అంటే లేదు కానీ ఫోటో అయితే ఖచ్చితంగా చూపిస్తారా అంటే వాయిస్ లేదా వాయిస్ లేదంటే మనకి లవ్ స్టోరీ అసలు లేదురా రే మన ఇమాజినేషన్ పెరుగుద్ది ఇదిగో ఇప్పటికి ఇలా ఫిక్స్ అయ్యాం ఓకే ఫోటో మాత్రం కంపల్సరీ చూపించాలి పక్కా చూపిస్తారా అలా అయితే చెప్పు స్టోరీ స్టార్ట్ చేయి అసలు ఆ రోజు గురువారం March 1 సాయంత్రం 5:40 కాదు మార్నింగ్ 9:30 ఏదో తినాలని నేను తినిందరక్కమని అభిగాడు రోడ్డు మీద పడ్డాం ఏ ఏంటి మన అభిగాడు వాడే రే బావా బాగా ఆకలేస్తుందిరా తిందామా ఎక్కడికైనా వెళ్ళి ఇందాకే పందిలా తిన్నాం అయితే గీతే నాకు ఆకలేయాలి ఏం సరిపోతారా నా సైజ్కి ఎవడరా ఇడు హలో రాజశేఖరా కాదండి సో ఏంటిరో హలో కాదు కాదండి సారీ రాంగ్ నెంబర్ నువ్వు ఏమైనా అమ్మాయి వయసులో మాట్లాడావా నేను కాదు ఆ అమ్మాయి ఏంటి అలా చూస్తున్నారు ఏంట్రా తిరిగి చూసింది ఎందుకంటావు ఆ రాంగ్ కాల్ చేసింది వీడేనా ఏంటి ఇంకా లాభం లేదు ఐ యామ్ అవుట్ వీడెక్కడికి రే 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 అట్టెక్కడికి రా ఇల్లిట్టు పాపట్టు పాపట ఏమైంది వీడికి ఏమైందిరా ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూడగానే ఎందుకో మాట్లాడుకుంటే ఇంటికి వెళ్ళబుద్ధి కావట్లేదురా రే 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 బా అక్కలేస్తుందిరా తిందు కానీ ఐడియా చెప్పరా ఐడియానా ఐడియా అంటే ఇప్పటికిప్పుడు వెళ్ళి టైం అడుగు చెప్తుందంటావా నీ టైం బాగుంటే చెప్తుంది సర్లే బా 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 ఏంట్రా ముందు వాచ్ వచ్చిల్రా ఏహా వాచ్ వేసుకోలేదు ఓ వేసుకోలేదా అయితే ఓకే ఏమైందిరా భయం వేస్తుందిరా భయం వేస్తుందా ఈసారి నువ్వు వెళ్ళలేదు అనుకో తను వెళ్ళిపోతుంది అందుకే చెప్పేది అమ్మాయిలు డైర్ చేయకపోతే కేర్ చెయ్యరురా వెళ్ళిపో ధైర్యంగా వెళ్ళు వెనక నేనున్నా
హలో వీడొకడు హలో కాదంటున్నా కదా కాదండి కాదంటున్నా కదా కాదండి పేరుతో ఎవరు లేరు సారీ పేరుతో ఎవరు లేరు సారీ రాంగ్ నంబర్ సారీ రాంగ్ నంబర్ ఎక్స్క్యూజ్ మీ వాట్స్ యువర్ ప్రాబ్లం ఇందాక నుంచి చూస్తున్నాను ఆ నేను ఏదంటే నువ్వు అదే అంటున్నావు ఏంటి నేనా డోంట్ యాక్ స్మార్ట్ ఓకే ఒక్క నిమిషం ఆగు హలో రాజశేఖర చూడు బాబు నేను కాదు కదా మా ఇంట్లోనే ఎవరు రాజశేఖర అనేవాడు లేడు ఉంటే కనుక్కొని చెప్తా ఒక్క నిమిషం ఆగు మాట్లాడతారా ఆహా వద్దులేండి మాట్లాడండి వద్దులేండి అర్థమైందిగా రాంగ్ నెంబర్ రాంగ్ నెంబర్ రాంగ్ నెంబర్ పెట్టే ఇంకా అయ్యో సారీ అండి నేనే మీరు తీసేస్తున్నారనుకొని కొంచెం ఓవర్గా రియాక్ట్ పర్లేదండి ఐఎమ్ సో సారీ అండి పర్లేదండి పర్లేదు సిద్ధు శృతి దొంగ కొన్ని హై ఇక్కడే సిద్ధు ఫ్రెండ్ అభి బా ఏదో పని ఉందన్న ఓ అవును కదా మర్చిపోయా బాయ్ బాయ్ ఆపండ్రా ఆ అమ్మాయిని చూడగానే ఇప్పుడు దాకా ఇలాంటి అమ్మాయి ఎందుకు కనిపించలేదా అనిపించింది చిన్నప్పుడే కనిపించుంటే చైల్డ్ మ్యారేజ్ చేసుకోవడం కూడా వెనకడేమని కదా రే నాకు చిన్న డౌట్ నీకు వచ్చింది రాంగ్ నంబరా లేకుంటే నేను మరీ అంత చీప్ కాదురా నువ్వు మావా టైప్ కాదన్నమాట అవును పేరేంటన్నా శృతి కదా అవును కానీ నేను ముద్దుగా స్వీటీ అని పిలుచుకుంటాను పర్లేదులే ఆ మాత్రమే ఉండాలి అవును వరుంగ డాడీ ఇందా నుంచి కనిపించలే ఏమోరా ఎక్కడున్నాడు యా ఐల్ బి వర్కింగ్ ఇన్ ద నైట్ షిఫ్ట్ ప్రాబ్లీ ఐ వోంట్ కమ్ ఇన్ ద డే షిఫ్ట్ ఇస్ దాట్ ఓకే విత్ యూ ఓ థ్యాంక్స్ థ్యాంక్స్ అలాట్ రాహుల్ రే 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 స్టోరీ మొత్తం మిస్ అయిపోయినట్టు నా మళ్ళీ చెప్పండి రా ఏంటి చెప్పేది ఇదేమైనా సిస్టమ్ సినిమా అనుకుంటున్నావా మన ఇష్టం వచ్చిన డ్రైవ్ చేయడానికి చెప్పు నువ్వు చెప్పరా హే ఆ అమ్మాయి పేరు స్వీటీ అక్కదాకా అయింది చెప్పరా అయింది అలా పరిచయం అయ్యాక తన నెంబర్ తీసుకున్నాను ఫస్ట్లో ఫార్వర్డ్ మెసేజ్లు తర్వాత క్యాజువల్ మెసేజ్లు అవి కేరింగ్ మెసేజ్లు అయ్యాయి 5 మినిట్స్ కాల్స్ కాస్త 5 అవర్స్ కాల్స్ అయ్యాయి తను నాతో క్లోజ్గానే ఉంటుంది కానీ అది లవ్ అని కన్ఫర్మ్ చేయలేను ఒకవేళ చెప్తే ఎక్కడ ఫ్రెండ్షిప్ పోతుందో అని భయం ఏం అర్థం కావట్లేదురా కానీ ముంబై వెళ్ళిపోతే 2 ఇయర్స్ వరకు రాను ఏం జరిగినా ఇప్పుడే జరగాలి ఎదర్ ఎస్ ఆర్ నో అయిపోవాలి ఓకేరా నువ్వేం టెన్షన్ పడుకో మనం ఏదో ఒకటి ఆలోచిద్దాం ఏంటి ఆలోచిద్దాం ఆలోచించు మాకేం గురించి తెలుసు అబ్బో మీ రేసిన ప్లాన్ వల్లే కదరా నవీన్ గడ్డ అంత పెద్ద సక్సెస్ నవీన్ గడ్డరా వాడు చెప్పే సోదికి బలి కాకుండా ఉండడానికే బలే ఉన్నాయని చెప్పాం దాన్ని ఆడు ఐడియా అనుకుంటున్నాడు పిచ్చోడు భలే ఐడియా ఇస్తారో బలమైన ఐడియా ఇస్తారో ఏదో ఒకటి గట్టిగా ఆలోచించండిరా ఐడియా అంటే ఐడియా కాదు కానీ నా దగ్గర ఒక మంచి సజెషన్ ఉందిరా నువ్వు ఇక్కడ 1 మంత్ ఉంటావు కదా ఫస్ట్ వీక్ ప్రతిరోజు అమ్మాయిని కలుపు ఫోన్లో మాట్లాడటం కంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడటంలో క్లారిటీ ఉంటుంది ఏముంటుంది ఫోన్లో మాట్లాడితే బ్యాలెన్స్ పోక డైరెక్ట్ గా మాట్లాడితే బిల్లు పోక నువ్వు మొయ్యి మూసేలే ఫస్ట్ అమ్మాయి లైక్స్ అండ్ డిస్లైక్స్ ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేయరా అవి నీతో మ్యాచ్ అవుతున్నాయో లేదో చూసుకో బేసిక్గా ఇచ్చేయరా చాలు ఇంకో సజెషన్ ఉంది ఏంటి అది ఫోటో తీరా ఇమాజినేషన్ చాలా కష్టం ఉంది ఎక్కడ దొరికారా బాబు ఆగు ఒకటి ఇస్తా బా తెచ్చినట్టున్నారా ఇందాక బ్యాగ్ ఇచ్చి రాస్తాను లోపల బాటిల్ ఉంది పగిలిపోయి ఉంటే బాటిల్ ముద్ద చేస్తుందిరా ఓపెన్ చేయండి రా దీని పేరేంటిరా ఇప్పుడు వద్దులేరా నీ లవ్ సక్సెస్ కానీ ఆ రోజు ఓపెన్ చేద్దాం ఈ బాటిల్ కోసమైన నీ లవ్ సక్సెస్ చేస్తానరా ఎస్ రా ఏంటి ఇంకా రాలేదు దిల్ దివానా దిక్కుమాలిందానా ప్యార్ మే పాగల్ రే వీడొచ్చాడరా రే ఏమైందిరా ఏమైందిరా నిన్న నైట్ ఫోన్ చేసినప్పుడు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి నేను వచ్చినట్టు చెప్పలేదురా చెప్పలేదా పెట్టుకుంటారా ముందు పెట్టుకొని ఇప్పుడేపు చూడగానే ఎగిరి గంతేస్తుంది అనుకున్నారా కానీ హలో మేడం హే హాయ్ నువ్వేంటి ఇక్కడ ఎప్పుడు వచ్చావు నిన్న ఎలా ఉన్నావు కనీసం వస్తున్నట్టు చెప్పనే లేదు ఏదో చిన్న సర్ప్రైజ్ ఇద్దామని ఎలా ఉన్నావు నేను బాగానే ఉన్నా కానీ నువ్వేంటి ఇంత సడన్ గా బా ఏదో వచ్చాలే అంటే ఇంత సడన్ గా ఎందుకు వచ్చావా అని
మరి నువ్వేం చెప్పావు? మనం ఏం ప్రిపేర్ కాలేదుగా, ఫ్రెండ్స్ కోసం అని చెప్పా. ఓన్లీ నువ్వు ఒకసారి ఫ్రెండ్స్ కోసం చెప్పావు. ఆ తర్వాత ఇంకేం చెప్పావు? ఓ ఫ్రెండ్స్ కోసమా? ఓకే మరి ఎప్పుడు వెళ్తున్నావు? ఏ టికెట్ బుక్ చేస్తావా? అబ్బా ఊరికే అడిగాను బాబు, వదిలే. అయినా నాకు ఇప్పటికీ ఒకే డౌట్, ఇంత సడన్గా ఎందుకు వచ్చావా అని. అవునే వచ్చాను. ఇప్పుడు ఏంటంట, ఎందుకు వచ్చావు, ఎప్పుడు వచ్చావు, ఎప్పుడు వెళ్తావు, ఏంటి ఏదో క్వశ్చన్లని అలా అన్నావా? అలా అన్నావు అనుకున్నాను, కానీ నోటి దాకా వచ్చింది, ఆగిపోయింది. ఆగిపోద్ది ఆగిపోద్ది, అలానే ఆగిపోద్ది. ఓయ్ నిన్నే ఇదేంట్రా, ఫ్రెండ్స్ కోసం చెప్తే నమ్మదు, ఏం చెప్పాలి దీనికి. కోర్స్ జాయిన్ అవ్వడానికి వచ్చాను. కోర్సా? ఏం కోర్స్, ఎక్కడ? నువ్వేనా టీవీ 9 లో పనిచేస్తున్నావా? క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతున్నావు, కొంచెం ఆలోచించుకొని. అలా కాదు, కొత్త ప్లేస్ కదా, హెల్ప్ చేద్దామని. నీకు ఆర్కల్ తెలుసా? ఆర్కల్ నాకు చాలా బాగా తెలుసు. అది కాదు, నా కోర్స్ ఏదో ఫ్రేమ్స్, ఫోటో ఫ్రేమ్స్, మెయిన్ ఫ్రేమ్స్. మెయిన్ ఫ్రేమ్స్? మా ఆఫీస్ పక్కనే చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, తెలిసిన వాళ్ళు కూడా కన్సెషన్ కూడా ఇస్తారు, రా వెళ్దాం. ఓయ్ అది కాదు, బుక్ అయిపోయావరా సుద్దుగా. ఆ తర్వాత ఏం చేయాలో మా అందరికీ తెలుసు, ఫీస్ పేడ్ జాయినింగ్ టుమారో. రేయ్ పాజిటివ్గా ఆలోచించరా, తను అలా క్వశ్చన్స్ ఎందుకు అడిగిందో, లెట్ ఇట్ బి. అయినా అమ్మాయిని రోజు బయటకు కలవాలంటే ప్రాబ్లమే కదరా, ఇప్పుడంటే క్లాస్ తర్వాత రోజు కలవచ్చు. అయినా క్లాస్ డే ఉంది, వెళ్ళి లాస్ట్ బెంచ్లో పడుకునేదే కదా, మనకేమన్నా కొత్తనా ఏంటి? పాజిటివ్గా ఆలోచించు, ఏమంటావు? నువ్వు చెప్తుంటే ఏదో ధైర్యంగా ఉందిరా. యా అవునా సిద్ధు, చేస్తావా మరి మన వరుణ్ మాస్టర్ చెప్పినట్టు? నేను చేస్తాను. వరుణ్ మాస్టర్ ఏమంటారు? శివశంకర్ మాస్టర్. మరి మొదలెడదామా అయితే? Let's start music. చూడు ఎంత సిగ్గుపడిపోతున్నాడు. వా నేనైతే ఫుల్ హ్యాపీరా, నాకు తనకి అన్ని విషయాల్లో ఫుల్గా టేస్ట్ కలిసిపోయి, నన్ను తన ఇమేజ్ అని కూడా పిలుస్తుంది. ఈ ఇమేజ్ గోల్ ఏంట్రా? ఏ ఫ్రెండ్షిప్కి ఎక్కువ, లవ్కి తక్కువ, అదేరా ఇమేజ్. ఇంకేంటి నెక్స్ట్ స్టెప్? లవ్వేగా. అమ్మ వద్దురా, నాకు ఇలానే ఉంది, నేను ఇలానే ముంబై వెళ్ళిపోతా. ఇదేమైనా కేబీసీ అనుకుంటున్నావా? వచ్చిన డబ్బు ఇంటికి వెళ్ళిపోవడానికి కాదురా. అది కాదేంటి, ఆ అమ్మాయి నీతో గంట గంటలు మాట్లాడుతుందంటే నువ్వంటే ఇష్టమేగా, హ్యావ్ ఎ ట్రై యార్. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేద్దామా, నీ ఫోన్ తీ. ఎలాగో నువ్వు తను నిన్ను ఇమేజ్ అని పిలుచుకుంటున్నావు కదా, ఐ లవ్ మై ఇమేజ్ అని ఒక మెసేజ్ కొట్టురా. కొట్టరా స్వామి, కొట్టావా? బాగోదేవరా, కొట్టరా, కొట్టావా? కొట్టా. ఓకే ఏంటో, ఇంకా రిప్లై రాలేదు. ఇప్పుడే కదా కొట్టింది, రిప్లై వస్తుందిలే. ఏమన్నా ట్విస్టా? చూడు ఇప్పుడు మొత్తం పోయింది, ఇప్పుడు ఫ్రెండ్లా కూడా యాక్సెప్ట్ చేయదు. ఏడవకరా, ఐ లవ్ మై ఇమేజ్ అని కొట్టావు కదా, దాని కిందే ఇన్ ఫేస్బుక్ ఒకసారి చూడు అనుకోటు, మొత్తం సెట్ అవుతుంది. దాని కిందే సమ్ టెక్స్ట్ మిస్సింగ్ అనుకోటి, డౌటే రాదు, అసలు ఏ గొడవ ఉండదు. ఏం కాదులే కానీ
ఏమరా ఈ సెల్ చూస్తుంటేనే భయం వేస్తుంది. అంత భయంగా ఉంటే ఇటీ నేను గేమ్ ఆడుకుంటా. ఏం మంచిరా రే, ఏదో ఫోన్ వస్తుందా, ఎత్తుదాం. హలో 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 అంకుల్, మేం మెసేజ్ చేసాం అంకుల్, వాడికి ఏం తెలియదు అంకుల్, నిజంగా తెలియదు అంకుల్. ఆగరా ఫోనీరా, రే ఆగరా, నేను మాట్లాడుతున్నాగా అంకుల్, వాడికి ఏం తెలియదు అంకుల్, ఫోనీరా. రే నిజంగా అంటే రా అంకుల్, వాడికి ఏం తెలియదు, కస్టమర్ కేర్ రా. రే అబ్బా, అయినా ఈ కస్టమర్ కేర్ వాళ్ళకి పనిలేదారా, రోజుకి 3-4 times కాల్ చేస్తుంటారు. కస్టమర్ లేనప్పుడు కేదక్కోలేరా, డోంట్ లిఫ్ట్ అని సేవ్ చేసుకోవాలరా దీన్ని. ఆ పని చెయ్యి. రే ఓకే చూస్తానని రిప్లై వచ్చిందిరా. రే ఇవన్నీ కాదురా, అసలు అమ్మాయి నీ గురించి ఏమనుకుంటుందో మనకు తెలియాలి. నువ్వు అమ్మాయిని లవ్ చేస్తున్నావు అనే విషయం అమ్మాయికి అర్థం కావాలి, కానీ నువ్వు ప్రపోజ్ చేయకూడదు. అదేలారా? అది ఎలా అంటే, ఫ్రెండ్షిప్కి లవ్కి మధ్య వెరీ థిన్ లైన్ డిఫరెన్స్. చాలా థిన్ లైన్ మరి. నువ్వు నార్మల్, ఫ్రెండ్షిప్లో జెలసీ వేరేలా ఉంటుంది, లవ్లో జెలసీ వేరేలా ఉంటుంది, దాన్ని మనం బయటికి తీయాలి. లవ్నా జెలసీనా? లవ్లో జెలసీని. నువ్వు ఒక పని చేయి, ప్రతిరోజు క్లాస్ అయిపోయిన తర్వాత అమ్మాయిని కలుస్తావు కదా, రేపు కూడా అలానే కదా. మాటల్లో పెట్టి మెల్లగా విషయానికి. క్లాస్ ఎలా జరిగింది? క్లాసా? ఏదో జరిగిందిలే. శృతి నీకు విషయం చెప్పాలి. ఏంటి? నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా. తలెత్తరా, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూడు. నిన్న ఒక ఫ్రెండ్ లాగే చూస్తే వెంటనే కంగ్రాట్స్ చెప్తుంది, అలా కాకుండా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చేంజ్ అయ్యాయే అనుకో. పిల్లలకు పడ్డట్టేరా? పడింది కన్ఫర్మ్. ఏంటి? ఏం లేదు కానీ, ఏం నువ్వు డల్ అయ్యో? ఏం లేదు, ఎవరా అమ్మాయి? నువ్వు ఈ అమ్మాయిని ఎలా కలిసావో, ఏమనుకుంటున్నావో, ఆ వేరే అమ్మాయి పేరు పెట్టి చెప్పేసి. తను నాకు రాంగ్ నెంబర్తో పరిచయం అయింది, ఆ తర్వాత మెసేజ్లు, షాపింగ్లు. సూపర్ రా మామా, నువ్వు రిప్లై చూసిన మీకే ఎలా ఉంటే లైవ్ మ్యాచ్ చూసిన నాకెలా ఉండాలరా? మామూలుగానే క్వశ్చన్ తిరిగేసి అడుగుద్ది, నేను వాటికి తిరిగేసి ఆన్సర్లు ఇచ్చా. ఇంకేంట్రా, రేపు వెళ్ళి అమ్మాయి నువ్వే అని చెప్పేసి. మళ్ళీ భయం వేస్తుందిరా. ఇంకా భయం ఉందిరా, నా మాటను రేపు వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పి అమ్మాయికి చెప్పి. రెస్పాన్స్ ఫాస్ట్గా అనుకో. ఓకే, లేదనుకు యాజ్ ఇట్ ఈస్గా ఇదే అమ్మాయికి చెప్దాం అనుకున్నాను చెప్పి అయిపోద్ది. మాకు ఫోటో తీరా, ఎన్నిసార్లు అడగలరా, కష్టంగా ఉంది. తెస్తా తెస్తా. ఇంకెప్పుడు రా? శృతి నీకు విషయం చెప్పాలి. నేనే నీకో విషయం చెప్పాలి. వామ్మో, ఏంటది? నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను. బావా ఊరుకోరా. బావా రెడ్ బస్ లో టికెట్ బుక్ చేసినంత మాత్రాన బస్లన్నీ రెడ్ లో ఉండవరా? రే పిచ్చన, ఈ సిచ్యుయేషన్ కి నీ డైలాగ్ కి ఏమన్నా సంబంధం ఉందా? ఉంది కదరా. రే అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పు. అలా సైలెంట్ గా ఉంటే మేమేం అర్థం చేసుకోవాలరా, చెప్పు. వాడెవడో ఐటమ్ గాడ్రా, రాంగ్ నెంబర్ తో పరిచయం అయ్యాడంట. వాళ్ళిద్దరు టేస్ట్లు బాగా కలిసిపోయాయంట, ఇద్దరు ఇమేజ్ అని కూడా పిలుచుకుంటున్నారంట. ఇంకా చాలా చెప్పిందిలే, ఎందుకు ఇప్పుడు? రే ఆ ఐటమ్ గాడు నువ్వేరా? నువ్వేరా? నువ్వెలా అనలైజ్ చేద్దాం అనుకుంటున్నావో ఆ అమ్మాయి కూడా నేను అలానే అనలైజ్ చేస్తుంది. నీ డార్లింగ్ మామూలుది కాదు రే, మనకు ఆ అమ్మాయి నుంచి ఏ ఇన్ఫర్మేషన్ కావాలో మనకు దొరికేసింది. ఇప్పుడు ఒక మంచి ఒకేషన్ చూసుకొని తనకు ప్రపోజ్ చేస్తే జస్ట్ డోంట్ వెయిట్ ఫర్ ఇట్. ఒకేషన్ కూడా అడగకుండానే వచ్చిందిరా, ఎల్లుండి అమ్మాయి బర్త్డే. దాట్స్ ఇట్. ఇంకేంటి, ఒక మంచి గిఫ్ట్ కొను, వెళ్ళి ప్రపోజ్ చేస్తే జస్ట్. ఏం గిఫ్ట్ కొనాలరా? అది కూడా మేమే చెప్తాం రా. నువ్వేదోటి కొను కానీ మా ముగ్గురు ముఖాలకు ఫోటో తగలేరా, ఇమాజినేషన్ బాగా కష్టంగా ఉంది. ఇమాజినేషన్ మీరు. ఫోటో ఎందుకురా, ఎల్లుండి ప్రపోజ్ చేయగానే పరిచయమే చేస్తా. థాంక్స్ బావా, సూపర్. అనువులనే జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల. ఏం గురు గారు, వార్డ్ ప్రపోజ్ చేస్తుంటే మీరు బాగా రెడీ అవుతున్నారు? నీ బొంద ఆఫీస్కి వెళ్ళొద్దా? ఓ నైట్ షిఫ్ట్ కదా ఆఫీసర్. రోజు ఇస్తారా నైట్ షిఫ్ట్ నాకు? ఎందుకేరా, ఇంతకు సిద్ధుగాడు ఎక్కడ? సిద్ధుగాడా? నిన్నంతా గిఫ్ట్ గిఫ్ట్ అని సాగొట్టాడా? పొద్దునే కోడి కూయగానే కూత పెట్టుకుంటూ పరిగెత్తాడు. ఎక్కడికి? ఇంకెక్కడికి గిఫ్ట్ కొనడానికి. నీకు వచ్చింది తెలుసా, వాడు అన్ని దేవుల్ని మొక్కను మరీ వెళ్ళాడు. 2 months కాకుండా మొక్కోడరా మరి, అసలే బీభత్సమైన సెన్సిటివ్ వాడు. అయినా మీరేం చేస్తున్నారు ఇక్కడ, వాడితో పాటు వెళ్ళకుండా? ఖాళీయాగా? ఖాళీ కాదు కానీ వెళ్తాం.
ఓకే. ఇంకెక్కడ ఉంటాడు? అక్కడే ఉంటాడు లేరా, మనం కొంత దూరంగా ఉందాంలే. మనము కాఫీ డేకి వెళ్దాంరా. మనకి ఎందుకు కాఫీ డేలు, కాఫీ కొట్టుండగా పా. మనకి జాలేరా, డబ్బు నోడలేదు. బాగుంటుందరా ఈ డే? బాగుంటది, కాఫీ డే అంట, కాఫీ డే. డే వరుస తెచ్చావా? వాడుదా నీదిరా, నీ తెలదా నోట్లయితే. సర్లే ఫోన్ చేయడికి ఉన్నాడు కదా ఇక్కడే. వాడికి ఎందుకు లేరా, పాపతో ఉన్నాడు. వరుణ్ గారికి కాల్ చేయి. ఇక్కడ టీ చూసావా, బాగుంది కదా. హలో, అక్కడ అనుకో, లవ్ సింబల్ వేసి 100 రూపాయలు అవుతారు. కొంచెం తీసుకొస్తా. లవ్ సింబల్ కుదరరా ఇక్కడ? అదేరా మొన్న అజయ్ గారు కొట్టింది. నేను అక్కడ నుంచి వచ్చినప్పుడు కొట్టింది. ఎక్కడ కొట్టింది? మీరు కూడా చూసాండి ఈ రోజులోనే. నేను నాటి కొట్టింది. ఎవడరా మనకు ఫోన్ చేస్తున్నాడు? ఎవరో చూడు. ఏంటి సిద్ధుగడ ఫోన్? ఏంటి సిద్ధుగడ? సిద్ధు, హలో. హలో, ఎక్కడున్నానా? ఇక్కడే కాఫీ డే పక్కన పార్క్లో ఉన్నా. పెద్ద ట్విస్ట్రా? అవునా, అలా అయిందా? రే రే, స్పీకర్ పెట్టు, స్పీకర్ పెట్టు, స్పీకర్. బాబా ఇమాజినేషన్. హలో, బొందా ఉన్నాడు. నువ్వు చెప్పరా, చెప్పరా. అనుకున్నట్టే బర్త్డే గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేద్దామని వెళ్ళానా? మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంది? నీ బాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు? అలానే ఉంది. అబ్బో, అ స్మాల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. ఏంటిది? ఒక మిర్రర్. నన్ను ఎప్పుడు నన్ను నీ ఇమేజ్ ఇమేజ్ అని పిలుస్తుంటావు. సో ఈ బర్త్డేకి నన్ను నేనే నీ గిఫ్ట్గా ఇస్తున్నా. బేసికల్గా చూస్తే ఒక మిర్రర్లో చూసామంటే నువ్వు హ్యాపీగా ఉంటే అది హ్యాపీగా ఉంటుంది, నువ్వు సాడ్గా ఉంటే అది సాడ్గా ఉంటుంది. నేను అంతే. నువ్వు హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉంటా, సాడ్గా ఉంటే నేను సాడ్గా ఉంటా. అందుకే లైఫ్ లాంగ్ నీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నా. లవ్ యూ. వాట్? ఐ సీరియస్లీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. నేను ఈరోజు హ్యాపీగా ఉందాం అనుకుంటే మొత్తం స్పాయిల్ చేశావు. రే, నువ్వు ఫీల్ అవ్వకరా, మేము ఇక్కడే నీకు దగ్గరలో ఉన్నావురా. రే, ఇంకా పూర్తి కాలా, చెప్పేది వినండిరా. త్వరగా చెప్పరా మరి, అయితే టెన్షన్తో చచ్చిపోతాం ఇక్కడ. సారీ అంటే నీ మూడ్ స్పాయిల్ చేద్దామని కాదు. ఏంటి సారీ, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా? ఇట్స్ ఎ బిగ్ షాక్. అంటే అలా కాదు. ఏం కాదు, ఇన్ఫ్యాక్ట్ నీకు ఇద్దామని నేను సేమ్ గిఫ్ట్ తెచ్చాను. కానీ ఈ లోపల నేను చెప్పాల్సినవన్నీ నువ్వే చెప్పేసి నా ప్లాన్ అంతా స్పాయిల్ చేశావు. ఇక నేనేం చెప్తాను, లవ్ యూ తప్ప. ఫుల్ హ్యాపీరా? ఒకే బూస్టర్కి 2 బంపర్ ఆఫర్ లాగా క్లాసుకు కూడా వెళ్ళక్కర్లేదు, మానేమంది. వస్తున్నా, ఒక్క నిమిషం. వరుణ్ గారికి కూడా చెప్పాను రా, బయలుదేరుతున్నాయిక. ఇంకేంటి, ఎంజాయ్ చేసుకో బాబు. మేమేం చేస్తాం, గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఏంటి, ఉండి మెల్లగారాలే, మేము వెళ్తాం మరి ఇంటికి. బాయ్. ఆ అమ్మాయి వరుణ్ గారి లవర్లా? లేదు, వరుణ్ గారి లవర్ సుతీరా? అవునరా. అంటే సిద్ధుగడ్ లవ్ చేసింది వరుణ్ గడ్ లవ్ అన్నా? అమ్మాయికి పెళ్ళిపోయింది అన్నారు కదరా? నాకు అలాగే చెప్పారా? రే, వాడు ఈపాటికే బయలుదేరి చెప్పు. ముందు వాడికి ఫోన్ చెయ్యి. రే, వాడు వస్తున్నాడు రా. ఇదిగో బే, ఏంట్రా అంత టెన్షన్ కట్ చూస్తున్నారు?
నువ్వేమన్నా పెద్ద హీరో అనుకుంటున్నావా? ఒక మాట చెప్పి రావచ్చుగా, ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? వచ్చి చూస్తే ఏడుపు కొట్టు సాంగ్లు ఇక్కడ. ఏంట్రా వరుణ్ ఇది? వదిలేరా వరుణ్? అమ్మాయికి నిజంగానే పెళ్ళైపోయినా నేను ఇంత బాధపడడానికి కాదురా. పెళ్ళి అనే రీజన్తో నన్ను ఇలా డమ్ చేసింది చూడు. అందుకు వదిలేరా, మరేంత డల్ అవ్వకు. అందరూ మోసం చేశారా, ఆఖరికి సిద్ధుగాడు కూడా. సిద్ధుగాడా? ఎన్నిసార్లు అడిగినా తన పేరు స్వీటీ స్వీటీ అనే చెప్పాడు, కానీ ఒక్కసారి కూడా తన పేరు శృతి అని చెప్పలేదురా. వాడికి అయ్యేం తెలియవురా, మేం చెప్పమంటేనే అలా చెప్పాడురా. ఏంటి శృతి అనే పేరు చెప్తే నువ్వు డిస్టర్బ్ అవుతావని మేమే స్వీటీ అని చెప్పమన్నావురా. రే, వాడింకా శృతికి పెళ్ళైపోయిననే అనుకుంటున్నాడురా, నిజంగానే వాడికేం తెలియదు. తెలియకపోతే అలాగే ఉండనివ్వండి, తను ఎలాగో పోయింది. ఇదంతా గుర్తు తెచ్చుకొని నేను వాడికి చెప్తే వాడి ఫ్రెండ్షిప్ కూడా పోతుంది. రే, నేను నీ విషయంలో కన్సోల్ చేయగలం కానీ కన్విన్స్ చేయలేమురా. నన్ను కొంచెంసేపు ఒంటరిగా వదిలేయండి ప్లీజ్. అలా కాదురా వరుణ్. వరుణ్, వదిలేయమన్నానా? రేయ్, సారీరా, అర్థం చేసుకో. రేయ్, అవన్నీ వదిలే కానీ తినడానికి నేను తీసుకొస్తాను, 200 ఇస్తావా? రేయ్, డబ్బులే ముద్దురా, ఇలా అడిగినప్పుడైనా నువ్వు నవ్వుతావని. చూసావా దాన్ని? అప్పుడు వరుణ్ గాడు, ఇప్పుడు సిద్ధు గాడు. చా, నేను అప్పుడే చెప్పా ఈ లవ్ అది ఇది ఏది వద్దని చెప్పి. ఇప్పుడిప్పుడే దాన్ని మర్చిపోతున్నాడు, మళ్ళీ పెద్ద బ్లో ఆడికి. నాకే ఏదో అలా ఉంది, ఇంకా ఆడికి ఎలా ఉంటుందో. అది ఎవరైనా పర్లేదు, బెస్ట్ ఫ్రెండు, ఆడే దగ్గరుండి మరి. చా, అయితే ఇప్పుడు ఏం చేద్దాం రా, వెళ్ళి సిద్ధుగాడికి చెప్దామా? ఏం చెప్తావురా, వరుణ్ గాడు ఎవరని చెప్తావా? అప్పుడు వరుణ్ గడు చెప్పినట్టు వీళ్ళిద్దరికి కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది, అంతకుమించి ఇంకేం జరగదు, ఎవడో హ్యాపీగా ఉంటాడు. అలా అవుతుందా? అలా అవుతుందని నేను అనట్లేదురా, అలా అవడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నా. ఎందుకంటే లవర్ ఉంటే వేరేలా ఉంటుందిరా, లవ్లో పడకముందు లవ్లో నుండి బయటకు వచ్చాక మాత్రమే ఫ్రెండ్స్ కనిపిస్తారా. లవర్ ఉంటే తన తర్వాత ఎవరైనా, అది తప్ప నేను అనట్లే. అదంతే, వాడి లవర్ గురించి బ్యాడ్గా చెప్తే మనం కూడా దూరం అయ్యే ఛాన్స్ ఉందిరా. అయినా అది కాదు ఇష్యూ, వరుణ్ గడ్లా ఇంకోటి అవడానికి మీరు ఒప్పుకుంటారా? అది మన సిద్ధుగాడు. ఏంట్రా చెప్పండి. ఏమో, వాళ్ళిద్దరు నిజంగా లవ్ చేసుకుంటున్నారేమో. ఏంట్రా లవ్ అంటే? మన వరుణ్ గారిని చేసింది లవ్ కదా. లవ్లో మన వే ఆఫ్ థింకింగ్ ఫ్రెండ్షిప్ లవ్ పెళ్ళి అని ఒక స్ట్రైట్ లైన్లో ఉంటుందిరా, కానీ అమ్మాయిలు అలా కాదు. ఫ్రెండ్షిప్ లవ్ మళ్ళీ ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్ ఎక్కడ స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడ ఎండ్ అయిపోద్ది. వాళ్ళది ఒక సైక్లిక్ ప్రాసెస్, లాస్ట్లో ఫ్రెండ్ అని చెప్పి వెళ్ళిపోతారు అంతే. అయితే అప్పుడు ఏం చేయాలంటావు? ఏం లేదు, వాడికి తెలియకుండానే వాళ్ళిద్దరిని విడదీసేద్దాం, అప్పుడు ఏ గొడవ ఉండదు, అందరం హ్యాపీగా ఉండొచ్చు ముందులాగా. విడదీయడమ్మా, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వేనా లవ్లో మెకానిక్ అనుకుంటున్నావా? కుదిరినప్పుడు కలపడానికి లేదంటే విడదీయడానికి. అరే, వాడు లవ్ చేయడం నీకు ముందుంచి ఇష్టం లేదు, పైగా నీకు అమ్మాయిలు అంటే పడరు, రివెంజ్కి టైం కాదురా. సిద్ధుగాడు ఎలా ఫీల్ అవుతాడో ఒక్కసారి ఆలోచించావా? రివెంజ్ అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. ఒకవేళ వరుణ్ గడ్ బ్రేకప్ లో వచ్చిన పెళ్లి కొడుకు సిద్ధుగాడు బ్రేకప్ లో కూడా వస్తే అప్పుడు వాడి పరిస్థితి ఏంట్రా, ఏం చేస్తారు చెప్పు. రే, వీడింతే పోదాం బర్రా, ఫ్యూచర్ మొత్తం వీడికి తెలిసినట్టు, వీడో జగదాంబా చోరీ అంటూ పోరా. వెళ్తున్నారుగా, పోయి చావండి.
గారు చెప్పింది క్యారెక్టర్ అనిపిస్తుంది రా. రే వాడు ఎక్కడున్నాడో ఫోన్ చెయ్యి. బిటు ఎక్కడున్నావు? వస్తున్నాం. నువ్వు చెప్పిందే కరెక్ట్. మొరల్గా చూసుకున్నా ఏం చేసినా మనోడి కోసమే. చెప్పు ఏం చేద్దాం. బా సూపర్ ఐడియా. వాళ్ళిద్దరు లవ్ గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి లెటర్ రాస్తే సూపర్ బావా. అప్పుడు వాళ్ళ లేచిపోవడానికి కూడా మనమే హెల్ప్ చేయాలి. వాడొక్కడే కాదు జంటకి వెళ్తాడు ముంబైకి. బాగుందంటావా లేదా? ఇంకా అర్థం కాలేదా? తోలు మంది కదవా. అదంతా కాదురా, కొంచెం ఆలోచించి వాళ్ళిద్దరి మధ్యన చిన్న గ్యాప్ క్రియేట్ చేయాలి. అని ఎలా? నా దగ్గర ఐడియా ఉంది, కాకపోతే అది వర్కౌట్ అవ్వాలంటే ఒక చిన్న మ్యాటర్ తెలుసుకోవాలి. ఎరా చెప్పిన గుర్తుందిగా? గుర్తుంది, మళ్ళీ చెప్పమంటావా? ఇవే ఇవే వద్దు అనేది. ఎరా ఎలా ఉన్నా? మేము గుర్తున్నాం అసలు నీకు. అయిపోయాడు. అయినా నీకు మా నంబర్లు ఎలా గుర్తుంటాయిలే? మా అమ్మాయిల నంబర్లు అంత స్వీట్గా ఉండవుగా. సర్లే చూసాం చూసాం చాలా చూసాం. ఇక పోయే అవి ఫోన్ పెట్టు. ఇంకోసారి ఫోన్ చేసావు తొక్కుతా టూఫ్లీగా. యాదవ్ ఉన్నారు యాదవ్ అని. ఎవర్రా? ఎవడోలే చే అమ్మాయిలు అంటాం కాదురా, మనోళ్ళలో ఏదో ఫాల్ట్ ఉంది. మనోళ్ళు చూపించే పార్షాలిటీ ఉంది చూసావు. అసలు మాటల్లో చెప్పలేం. లవ్తో మొగ్గలా మొలిసి చెట్టు అంత అవుతుంది. అమ్మాయిల నంబర్ అనుకో, వాళ్ళమ్మది వాళ్ళ అయ్యేది వాళ్ళ అక్కది చెల్లిది పిన్ని బాబాయిలతో సహా వాళ్ళ పనులది కూడా గుర్తుంటుంది అనుకో. అదే మన నంబర్లు అనుకో, ఎంత ఫ్యాన్సీగా ఉన్నా పాపం వాళ్ళకి సేవ్ చేసుకోవడానికి మెమరీ సరిపోదు. నిజంరా, లవ్లో పడ్డం తప్పు కాదు, పడ్డాక మన ఫ్రెండ్స్ని ఇగ్నోర్ చేయడమే తప్పు. నువ్వు వీళ్ళంత గట్టిగా మూసుకో. ఎలా మన చిత్తుగా లవ్ చేశాడు, వాడు అర్థం ఇలా చేశాడా? వాడికి మన నంబర్లు ఫోన్ కాంటాక్ట్స్లో కాదురా, బై హార్ట్ ఉంటాయి. ఎరా రే నన్ను ఇన్వాల్వ్ చేయకండి రా. నాకు మీ నెంబర్ గుర్తుండదు, శృతి నెంబర్ గుర్తుండదు, అందరికీ లాస్ట్ 3 నెంబర్స్ గుర్తుపెట్టుకుంటాను అంతే. లాస్ట్ 3 నెంబర్స్ అట్రా? అవునరా, నీది 420, వీడిది 540, శృతిది 143. ఏ 100 ఇయర్స్ రా, మీ డార్లింగ్ ఫోన్ అనుకుంటా, చూసుకో. చెప్పరా. రే అర్జెంట్కి నాకు 143 తేండి, సిమ్ కావాలి. ఎందుకు ఈ సిచ్యువేషన్లో నీ దరిద్రమకానికి ఒక సిమ్ అవసరమా? ఏయ్ మూసుకొని చెప్పించేయి, తీసుకురా. 143తో ఎండ్ అయ్యే నంబర్ చూడు గట్టిగా. బా మహేష్ రామ్ చరణ్. అదేంట్రా? అబ్బా ఐడియా నా టొకోమోనా అని కాదు, నోకియా వెతుడు. నోకియానా? నోకియా. రే రే అది మొబైల్ రా, సిమ్ కాదు. మనకు అవన్నీ వద్దు. 143తో ఎండ్ అయ్యే సిమ్ చూడు. 143తో ఎండ్ అయ్యే సిమ్ అన్నా. ఎయిర్టెల్ ఇరుకు, ఇంత ప్లాన్ నల్లా ఇరుకు పారుగా. ఇదే వేసుకున్నాం అనుకున్నా అన్ని ఇచ్చాడులే. ఓకే ఓకే అన్న, సిమ్ రెడీ. ఆ తర్వాత రెడీ. విజయ్ నీది జ్యువెల్ సిమ్మేగా, నీ దాంట్లో వేసుకో. రే అజయ్ చెప్పింది జాగ్రత్తగా విను, ముందు సిద్ధుగాడి మొబైల్ ఎక్కడుందో ఎత్తు. చుట్టుపక్కన చూసుకోరా రే, వాడికి ఏం మాత్రం డౌట్ రాకూడదు. రే సిద్ధుగా మొబైల్ ఎక్కడ పెట్టావరా? దొరికింది రే. మనోడు ఏం చెప్పాడు? వాడి ఫోన్లో ఈ నంబర్ని శృతి అని సేవ్ చేయి. మరి శృతి నంబర్? మనోడు అది వరకు కస్టమర్ కేర్ని డోంట్ లిఫ్ట్ అని సేవ్ చేశాడు. అయినా ఈ కస్టమర్ కేర్ వాళ్ళకి పనిలేదారా? రోజుకి 3-4 times కాల్ చేస్తుంటారు. డోంట్ లిఫ్ట్ అని సేవ్ చేసుకోవాలి రా దీన్ని. నువ్వు చేయాల్సింది ఏంటంటే వాడి ఫోన్లో ఉన్న డోంట్ లిఫ్ట్ని డిలీట్ చేసి శృతి నంబర్ని డోంట్ లిఫ్ట్గా సేవ్ చేసి
మన కొత్త నంబర్ ని శృతి అండ్ శివజీ. సూపర్ భయ్య, అంటే శృతి నంబర్ డోంట్ లిఫ్ట్, మనం కొత్తగా కొన్న సిమ్ శృతి. కరెక్ట్, శృతి నంబర్ డోంట్ లిఫ్ట్, మనం కొత్తగా కొన్న సిమ్ శృతి నంబర్. సూపర్, మార్చేద్దా. ఇప్పటికి మార్చేసరి. ఏం చేస్తున్నారా? ఏం చేస్తా, ఏం చేస్తా నీ ఫోన్తో? గేమ్ ఆడుకుంటున్నా. సర్లే, ఇప్పుడు నేను ఏమన్నాను రా? ఏమన్నా కానీ పారేడి, మీ డార్లింగ్ వెళ్దానుక. చెన్నైలో నాకు డార్లింగ్ మాత్రమే కాదు, చాలా నెట్వర్క్ ఉంది. అలాగైతే పో, ఫోని తీసుకో. ఏమైందిరా? డన్ను మావా, కుమ్మేశా. అమ్మాయ్యా, అబ్బా. నెక్స్ట్ ఏంట్రా? నేను చెప్తాను. ఇంటర్వ్యూ లేసాడు. ముందు అడుకో మెసేజ్ గుడ్. తెలుగులోనా ఇంగ్లీష్లోనా? ఫోన్లో రా. ఎదవా, మెసేజ్ చెప్పే. హాయ్ రా. రేయ్, చెప్పేది కరెక్ట్ గుడ్డు. ఒక 1 వీక్ కాల్ చేయటం కలవడం కుదరదు. ఇంట్లో ఫంక్షన్, రిలేటివ్స్ కూడా ఉన్నారు. డౌట్ వస్తే మళ్ళీ ప్రాబ్లం. ఈ మెసేజ్ అడిగి పంపించి. సరిగ్గా కొట్టావా? కొట్టాడు. నెక్స్ట్. ఈ ఫంక్షన్ ఏంటో, రిలేటివ్స్ ఏంటో, ఈ అదోలు ఏం చేస్తున్నారు? రే, రిప్లై ఏమైనా వచ్చిందా? రే, వాడే వస్తున్నారా? కస్టమర్ కేర్ ఎలా ఏంటరా, ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు? కస్టమర్ కేర్ ఎలా, వాళ్ళంతే చేస్తారులేరా? కస్టమర్ లేరనుకో, వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తానే ఉంటారు. మొన్న నాకు 21 టైమ్స్ కాల్ చేశారా, 50 మెసేజ్లు కూడా పంపించారు. దరిద్ర చూసా. ఎవరు చేస్తున్నాడు రాడు? రే, ఇక్కడి నుంచి ఇక్కడికి కళ్ళు బే, శృతికి బే. నేను చెప్పింది అదే. ఏంటి అంటే మళ్ళీ చేయమని చెప్పినాడు లేరా? నువ్వు చేయి, నువ్వు చేయి. నాకేదో కాల్ వస్తుందిరా. ఏమైందిరా? కస్టమర్ కేర్ వాళ్ళరా, ఒక నెంబర్ అంటే డోంట్ లిఫ్ట్ అని సేవ్ చేసుకుంటావు, ఇంకో నెంబర్ నుంచి చేస్తే ఏం చేస్తాం? అందుకే చెప్పే, అలాంటి రోజు చేస్తే ఎంత బాగా. సర్లే, ఇప్పుడే వస్తా. వెళ్ళరా, మేము చూసుకుంటాంలే. ఇప్పటికీ వీళ్ళ కమ్యూనికేషన్ కొంచెం కట్ అయిందిరా. ఏం కమ్యూనికేషన్ ఏమోరా బాబు, ఒక్క నిమిషం హార్ట్ హైజాగ్ అయినంత పని ఏం తెలుసా బాబు? సరే, నాకు చిన్న డౌట్, ఇప్పుడు అమ్మాయి ఫోన్ చేస్తే మన పరిస్థితి ఏంట్రా? ఎలాగో డోంట్ లిఫ్ట్ అని వస్తుందిగా, మనోడు ఎత్తడు. ఒకవేళ మెసేజ్ చేసింది అనుకో, కస్టమర్ కేర్ అనుకో డిలీట్ చేసేస్తాడు. పైగా మనోడు ఫోన్లో పాపప్ కూడా అవ్వ మెసేజ్లు. సో మనం అనుకున్న గ్యాప్ క్రియేట్ అయినట్టే. ఏ, నాకు చిన్న డౌట్ రా. ఒకవేళ సిద్ధుగాడు ఏదో మెసేజ్ చేశాడు, ఏం చేశాడురా? కాల్ లిఫ్ట్ చేయి, మాట్లాడాలని ఉంది. వీడి కిందికి వెళ్ళి చేసే పని ఇదే. రిప్లై ఏం కొట్టాలరా? ఓబే, ఇలాంటి చాలు చూసావు అనుకోట. వాడు ఇప్పుడు అబ్బాయి కాదు, అమ్మాయి. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో అమ్మాయి. రిప్లై ఏం కొట్టాలి, చెప్పే. నాకు కూడా కాకపోతే అని 3 డాట్లు పెట్టు. కొట్టావా? సిగ్గు. రే, రిప్లై ఇచ్చారా? ఏం కొట్టాడరా? ఏంటి కాకపోతే, ఒకసారి కలవచ్చు కదా, ప్లీజ్ బుజ్జి, ప్లీజ్. వీడేంట్రా వాయిస్ మాడ్యులేట్ చేసి మరి చదువుతున్నాడు? ఆరిపోయి దీపానికి వెళ్ళిగొక్కు బాబాయ్. రిప్లై ఏం ఇవ్వాలి? ఏం కొట్ట, మూసుకు కూర్చో. ఎప్పుడు నువ్వు మీ ఫ్యామిలీ మెంబర్స్ ని కలిసినప్పుడు నాకు నా కాబోయే ఫ్యామిలీ మెంబర్స్ ని కలవాలని ఉండదా? ఒక్కసారి కలుస్తా అని చెప్తారా? ఏంట్రా నువ్వు కలిసింది? పాపా శృతి, నువ్వు క్యాటల నుంచి బయటకు వచ్చి వీడేంట్రా కాంచన లాన్స్ అలా బిహేవ్ చేస్తున్నాడు? రే, వీడేలా ఉన్నా అంటే వాడేలా ఉన్నాడు చూసొస్తా నాకు. మరిపోయింది.
రేయ్ వీడు మామూలు కాదురా బాబు, కొట్టు మెసేజ్ కొట్టు నీ ఇష్టం కొట్టు, కానీ పండగది నీ మెసేజ్కి ఇక్కడ బాయ్ ఫ్రెండ్ కూడా తయారయ్యాడు. ఏంట్రా ఇది, బాగుందిరా, బాగుంది, ఇన్బాక్స్ చూసి ఈడు, సెంటర్ చూసి ఆడు, వాడికైతే ఏదో గర్ల్ ఫ్రెండ్ ఉంది ఫీల్ అవుతున్నాడు. ఈ జఫ్ఫగాడికి ఏమైందిరా, ఊపుడు గోకుడును. రే క్యాటర్లో బాగా వెళ్ళమని అంటున్నావు, బయటికి రా. ఏంటో రా అలా అమ్మాయిలా మెసేజ్లు ఇస్తుంటే తెలియని ఫీలింగ్. బాబు ఏదో లేగలైంది కదా అని చెప్పి హ్యాపీ ఫీల్ అవ్వమాక. రెండు యూఎస్బి కేబుల్ కలిస్తే ఏమి రాదు, సిస్టమ్ లో పెడితేనే డేటా ట్రాన్స్ఫర్ అయ్యేది. రేయ్ దాన్ని జాయిన్ చేసి దీని దగ్గర చేస్తుంటుండ్రా బాబు, మన పరిస్థితి కాదు. ఫోన్ ఏది 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 ఎక్కడ రింగ్ అవుతుంది, ఎక్కడ ఇది వరుణ్రా. హలో హలో నైట్ షిఫ్టా, ఇవాళ నైట్ షిఫ్ట్ ఏంట్రా వెరైటీగా. స్విచ్ ఆఫ్ చేసి వచ్చాడ్రా, బాగు సురేష్ గారికి చేద్దాం, ఉన్నాడో లేదు. హలో సురేష్, వరుణ్ ఎక్కడ ఉన్నాడు, ఐడియా ఉందా? స్టేషన్లో ఉన్నాడా? ఓకే థ్యాంక్స్ బాయ్. ఇక్కడున్నాడు చూడు. రేయ్ ఏంటిది నైట్ షిఫ్ట్ అని చెప్పడం ఏంటి, ఇక్కడికి వచ్చి కూర్చోవడం ఏంటి ఇంటికి రాకుండా? రేయ్ నిజంగానే నైట్ షిఫ్ట్ రా, నువ్వు ఎక్కువ ఆలోచించవాకు. నైట్ షిఫ్టా, నైట్ అక్కడ షిఫ్ట్ అయ్యాడా? నిజం రా, నా కోసం ఫ్రెండ్ వస్తా అన్నాడు. రేయ్ వాడు ఇక్కడికి వచ్చిన విని చూసి బాధపడ్డాం కంటే అదే బెస్ట్లే. అలాగని రోజు వన్ సెషన్లో పడుకోమంటావా? నువ్వు నీ దేవదాసులింగ్ ఆ ఫ్రెండ్ వస్తే ఇంటికి వస్తాడు లేరా, చూస్తూనే ఉండు. ఇంకొన్ని రోజులు ఈ సిద్ధుగాడికి కూడా హ్యాండ్ వేస్తుంది అది, అప్పుడు ఈడు కూడా వరంగల్లా తయారవుతాడు. రే పొద్దునుంచి అడగాలనుకుంటున్నాను, ఆ అమ్మాయి వేరే నెంబర్ నుంచి ఫోన్ చేస్తే ఎలా రా? అవును కదా, కరెక్టే, అలా జరగకూడదురా. రే వాళ్ళిద్దరి మధ్య ఆ గ్యాప్ ఏదో పర్మనెంట్గా రావాలి. బావా వింటా అంటే నా దగ్గర సూపర్ ఐడియా ఉంది. చెయ్యి నా బజ్జడా, ఈ కాంచన్ గడ్ ఐడియాలు ఇస్తున్నాడు. రే నువ్వు చెప్పరా. స్టార్ట్ చేద్దామా? రే ఏంటి నువ్వు మెసేజ్ చేస్తావా, ఏంటి నువ్వు చేసేది? వీడు చేస్తే కంట్రోల్ ఉండడు, ఇద్దా నేను చేస్తాను నువ్వు చెప్పు చాలు. సర్లే కానీ కొట్టించావు. ఏమని కొట్టాలి? ఫస్ట్ హాయ్ అని కొట్టు. ఈ ఓకే పంపుతున్నా, ఓకేనా? హాయ్ అంట, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయదు కానీ మెసేజ్ మాత్రం బాగా కొడుతుంది. సర్లే రిప్లై ఇద్దాం. హాయ్ బుజ్జి, ఏం చేస్తున్నావు? డోంట్ ఎవర్ కాల్ మీ లైక్ దట్, ఐఎమ్ ఫీలింగ్ గిల్టీ. గిల్టీయా? ఏమైంది దీనికి? వాట్ హ్యాపెండ్? నీకు విషయం చెప్తే ఏం ఫీల్ కావు కదా అని కొట్టు. యా టెల్ మీ. ఇప్పుడు కరెక్ట్గా ఏం కొడతావు అంటే, నేను ఎవరితో అయినా బెట్ పెట్టి నీకు ప్రపోజ్ చేస్తుంటే నువ్వేమైనా ఫీల్ అవుతావా? సో ప్రభా పంపించేస్తున్నా. బెట్ ఏంటి, పిచ్చి పెట్టిందా దీనికి ఏమన్నా, లేకపోతే ఏమైనా జోక్ చేస్తుందా? ఏం మాట్లాడుతున్నావు, యు వోంట్ డూ దట్? ఇంత నమ్మకం ఏంట్రా వీడికి దాని మీద? నమ్మకం ఏముందిరా, పోగొడితే పోతుంది, నువ్వు చెప్పరా. బట్ ఐ డిడ్, సారీ, రియలీ సారీ ఫర్ దట్ అని కొట్టు. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. పంపించేస్తున్నా. పంపించేయి.
బట్ ఐ డిడ్ సారీయా. ఏంట్రా వీడు ఇంకా రావట్లే? డోస్ పెంచు, డోస్ పెంచు. ఇప్పుడు చూడు, నీకు హోప్స్ కల్పించినందుకు ఐఎమ్ సారీ అగైన్. నీకు హోప్స్ కల్పించినందుకు ఐఎమ్ సారీ అగైన్. బాగుంది బాబాయ్, దీంతో అవుట్ చూడు. కానీ ఇక్కడ నేను చేసిన ఒకే ఒక తప్పు, అదేంటంటే వెన్నులతో బెడ్ కట్టడం. వచ్చిన సమస్యలు అక్కడే అంతే తప్ప నువ్వు నన్ను మోసగళ్ళ చూడొచ్చు. నేను భరించలేను. నేను చెప్పదలుచుకుంది ఇదే. దట్స్ ఇట్. ఆ తర్వాత కానీ ప్లీజ్. ఏంటో ఏమన్నా పంద్యం కట్టావా? అయ్యో నా చెల్లిని ఎలా పెంచాలో తెలుసు బా. బయట కూడా ఇలా బెట్లు పెట్టుకుంటారంట. బలేవుడివే బెట్లు అనాలి కానీ ఈ మధ్యన అమ్మాయిలు గోడలు దిగి మరి బయటకు వస్తున్నారు. నిజంగానేనా? ఏంట్రా నిజంగానే? కళ్యాణ్ గడు, కళ్యాణి ఎలా బ్రేకప్ చేస్తున్నారు అనుకుంటున్నా? బెట్టు పెట్టిందే అబ్బా. వీడు అలా అంటాడే కానీ అందరు అమ్మాయిలు అలా ఉండరు. అదే కదా, అంటే అందరు అమ్మాయిలు కాదని మనస్ఫూర్తి ఉంది కదా. ఎరాబా శృతి, ఎట్లాంటి అమ్మాయి రా, ఎంత మంచిది. రే ఎక్కడికి రా. కేక్ అంతే. And how I'm here all alone, but I can't take this call right now. She says, who's that? And I tell her, it's my boy Dre. She says, is that that bitch who called you just the other day? And then these words come out my mouth, yeah. I say, baby, relax, or I'm out of the door, 'cause I ain't cheated on you since and you ain't called me before. పంచుంటే జాలి వస్తుంది తెలుసా? ఇప్పుడు జాలి పడితే తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది. అయినా మన ప్లాన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకేం చేయాలిరా? రే వీడికి స్టార్ట్ అయింది, అలాగే అమ్మాయి కూడా స్టార్ట్ అవ్వాలి కదా. అంటే వీడి సైడ్ నుండి అమ్మాయి బెట్ పెట్టింది, మరి అమ్మాయి సైడ్ నుండి? అవునరా. వీడికి ఎంత కోపం వచ్చినా నాకేం తెలియదు డియర్ అందనుకోలేకపోతే మరి అది. కాబట్టి అమ్మాయి సైడ్ నుంచి కూడా వీడి మీద నెగిటివ్ రావాలి. ఓకే అయితే ఇప్పుడు ఏం చేద్దాంరా? వాడు లేనప్పుడు వాడు సెల్ తీసుకొచ్చి వీడికి పంపించిన మెసేజ్లన్నీ ఆ అమ్మాయి కూడా పంపించేద్దాం. ఆ అమ్మాయి కూడా అలానే రియాక్ట్ అవుద్ది. ఓకే, మరి మనం లేనప్పుడు ఆ అమ్మాయి రిప్లై ఇస్తే కస్టమర్ కేర్ అనుకుని ఎలాగో చూడరా. అవును రో. రే మర్చిపోయా, సెంట్ ఐటమ్స్ డిలీట్ చేయటం మర్చిపోకు మొబైల్ నుంచి. ఓకే అబ్బా. దీంతో ఆ అమ్మాయికి వీడి మీద, వీడికి ఆ అమ్మాయి మీద నెగిటివ్ ఫీలింగ్ తెప్పించేశానరా. వీళ్ళిక ఈ జన్మలో కాదు కదా, నెక్స్ట్ జన్మలో కూడా మాట్లాడుకోరా. మాట్లాడుకోవాలి. మాట్లాడుకోవాలంటారంటారా వీడు? పిచ్చి పట్టిందా వీడికి? వాడి ఫోన్ దగ్గరే ఉంది కదా. ఉంది కానీ వీడి తలకేమైనా దెబ్బ తగిలిందా? పిచ్చి పట్టిందా? చూసుకొని చెప్పించేయి. వాడి ఫోన్లో ఉన్న పాత కాంటాక్ట్స్ అన్ని అలాగే ఉంచేసేయి.
శృతి నెంబర్ని అలాగే సేవ్ చేయి. కస్టమర్ కేర్ని డోంట్ లిఫ్ట్ అని మార్చేయి. ఏమైందిరా? మనం కొత్తగా తీసుకున్న నంబర్ని, వాడికి కొట్టిన మెసేజ్ని కూడా డిలీట్ చేసి చేసావా? చేస్తున్నా స్వామి. ఏమైందిరా? చెప్పింది చేయరా. చేసావా? చేశాను. రే సిద్ధు, రే రే ఆగరా, రే పిలోకరా, రే నీకేమైందిరా సడన్గా? సిద్ధు తిన్న పిలుస్తాడు ఇంటర్వ్యూడు. రే సిద్ధు, నిన్నటి నుంచి ఫోన్ ఏదైనా ఎత్తున్నావా? ఈ దరిద్రుడు గేమ్స్ ఆడుకుంటాడు. ఇదే ఇదే రే, చెప్పింది గుర్తుందిగా, ఏం ఫీల్ అవ్వ, మాట్లాడు. శృతికి ఫోన్ చేసి మన ముగ్గురికి బయలుపోతాయరా? నేనే చేయమన్నానరా? నువ్వే చేయమన్నా ఏంట్రా? ఎర్రి కొట్టానంటే ముందు కూర్చో చెప్తా. చెప్పేశావు. అసలు ఏం జరిగిందంటే, రే ఏమైందిరా, రెండు రోజుల నుంచి వస్తున్నా డల్గానే ఉంటున్నావు. మీ ఇద్దరికి ఏదో మిస్అండర్స్టాండింగ్ అని అర్థమవుతుంది. ఫీల్ కాకరా, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. ఎత్తట్లేదురా? ఎత్తకపోతే ఏంట్రా, ఇంకోసారి ఫోన్ చేసి మాట్లాడు. అంతేగాని ఇలా డల్గా ఉంటే పదా వెళ్దాం. రేయ్ నీకేం పోయే కాలం వచ్చిందిరా? ఇప్పుడు వెళ్ళి వాడు దానికి ఫోన్ చేస్తే మనకు ఫుల్గా టెన్షన్లో బూతులు కూడా రావట్లా. మరి పిచ్చోడా, మనం వాళ్ళిద్దరి మధ్యన మిస్అండర్స్టాండింగ్ పీక్స్కి తీసుకెళ్ళాం. దాని టైంలో వాడు వెళ్ళి దానికి ఫోన్ చేశాడు అనుకో, మనం విడదీయకర్లా, వాళ్ళకి వాళ్ళే విడిపోతారు. ఎలా ఉంది ఐడియా? సూపర్ రా. హలో, లెట్స్ స్టార్ట్ పార్టీ. పెళ్ళి చూడు, పాట మారుతారా? ఏంట్రా డల్గా ఉన్నావు? ఏమైందిరా చెప్పరా, ప్లీజ్ చెప్పరా. ఏం చెప్పమంటారా? నా మీద పెట్టు కాసిందంట. బెట్టా? బెట్టా పెట్టు కాసిందా? నన్ను ప్రపోజ్ చేయడం కూడా పెట్టాయంట్రా. మళ్ళీ నేను పెట్టు కాసిన రివర్స్లో నన్నే అంటుంది. ముందు నువ్వు చెప్తుంటే ఏదో అనుకున్నారా? కానీ నిజమే. గొడవ అంటే ఓకే, కానీ బెట్ అంటే? మీరు ఎన్నైనా చెప్పండిరా, శృతి ఎలా చేస్తుందంటే నేను నమ్మనురా. బాబు వాడే నమ్ముతున్నాడు, నువ్వేంది నమ్మేది? తొక్క నమ్ముతాలే. అది ఓరాసింది కొంచెం ఓరంటుందేమో. ముందు నేను నమ్మలేదురా, కానీ ఆ మెసేజెస్ చూశాక. ఈ మెసేజెస్ రా, పెళ్ళే పోయాక మెసేజ్లు ఎందుకులే, వదిలే. చె అయినా ఈ అమ్మాయిలు ఏంట్రా, స్కూల్లో గేమ్స్ పీరియడ్ లేదంటే గట్టికి అడగాలి, కానీ ఇలా మన లైఫ్తో గేమ్స్ ఆడుకుంటారేంట్రా? చా అందుకేరా, పెద్దలు చెప్పారు సీరియస్గా సిగరెట్లు బేవస్గా బీళ్ళు తాకూడదు అని చెప్పి. ఏం ఆడుతున్నారా? అందరూ ఏదో చెప్తున్నారు కదా అని చెప్పి నేను చెప్పానురా. జోక్స్ కాదు, జీవితం ఇది. ఎన్ని చెప్పిందిరా, ఇలా కాదు డైరెక్ట్గా మాట్లాడదా వెళ్ళి? కరెక్ట్రా, నువ్వు వెళ్ళి తేల్చుకో, ఇవాళ నువ్వు అదో తేలిపోవాలంతే. అయ్యప్ప, నిజం తెలిసిందంటే మన కనెక్షన్లు కట్ అవుతాయి. అవునా? మే హూనా, నేను చూసుకుంటా పదా. ఓ వరండా. ఎన్నడా మచ్చి? వండి అర్రా. Thank you.
ఎవర్రా నువ్వు అసలు సుమ్మా విడమంట ఏమైనా గేవి గిరియాని ఎవర్రా అసలు మీరంతా మరి ఎంతమంది దగ్గర ఇంకా ఇలాంటివి ఏమున్నాయి ముందు చూడరా సిద్ధు గారు సిద్ధు గారు మరిగిద్దండ్రా రే సిద్ధురా ఎవరా ఏంట్రా మీ ప్రాబ్లం అసలు ఎవర్రా మీరు దంగ చీటీ అంటే ఎన్నడో ప్రాబ్లం కేక్రి అంట ఏం మాట్లాడుతున్నారా బస్ ఎవరని బస్ ఎవరని మాకు తమిళ తెలియదు కేలుగా మిదువా కేలుగా ఎన్నో సోలుగా పేసి ముడ్చాను తెలియదు ఆగండి ఇంటికెళ్ళి என்ன பிரச்சனை சொல்லுங்க பேசி முடிச்சிடலாம் டென்ஷன் ஆகாதீங்க பாஸ் ப்ளீஸ் என்ன சொல்லுங்க தங்கச்சி இனிமேல் தொந்தரவு பண்ண கொண்டே விடுவேன் ఎవర్రా వాళ్ళు ఏంటి గొడవ రోడ్డు మీద పడి కొట్టుకుంటూ ఛా వాళ్ళెందుకురా మనోళ్ళని కొడుతున్నారు ఎవరా నాకేం అర్థం కాలేదు మనోళ్ళు వాళ్ళ చెల్లి మీద ఏదో బెట్ కట్టారంట మనోళ్ళు వాళ్ళ చెల్లితో బెట్ట అవునరా మనోళ్ళు కట్టారా వాళ్ళు అదే చెప్పారు వాళ్ళంతా పెద్ద గొడవ ఇప్పటికేదో సర్ది చెప్పి వచ్చాను ఒక్కొక్కరు చూసావుగా మర్డర్లు చేసేవాళ్ళు ఒకన్నారు ఏం స్క్రీన్ ప్లేరా నేటివిటీ కోసం తమిళోళ్ళు యాక్షన్ సీక్వెన్స్లు అంకుశంలో రాజశేఖర్ లాగా యాక్షన్ న్యాచురాలిటీ కోసం వచ్చిన దెబ్బలు బాబాబా చంపేశాడ్రా నాకైతే ప్లాన్ సక్సెస్ అయిన నవ్వాలో దెబ్బలు తగిలాని ఏడవాలో అస్సలు అర్థం కావట్లేదు ప్లాన్ ఏంట్రా బాబు ఉక్కు పగిలిన ముండలా నేను మూల కూర్చుంటే బ్లడ్ వస్తుందా రావట్లేదురా అయితే ప్లాన్ నీది కాదా ఏ నాది కాదు బే మరి ఇంకా వద్ది రే ముందు ఆ బెడ్ సంగటి ఏంటో కనుక్కో వారు అసలుకే చాలా కోపంగా ఉన్నారు మనకెందుకు వచ్చిన గొడవ చెప్పు ఓకేరా నేను చూసుకుంటాలే సరేరా ఉంటాను మరి జాగ్రత్తగా ఉండు ఆ సంగతి ఏంటో కనుక్కో మన వాళ్ళ దగ్గర జాగ్రత్త ఓకేరా బాయ్ థ్యాంక్స్ రా సురేష్ ఓకే రే అసలు ఏం జరుగుతుంది రా ఇక్కడ తెలుసు ఏంట్రా నాకు తెలిసేది నాకేం తెలియదు రా పిచ్చి పట్టింది నాకు ఏమన్నా అసలు ఆ బెడ్ ఏంటి ఆ గొడవ ఏంట్రా అడుగుతుంది నిన్నే నేనేం బెడ్ కట్టలేదురా తనే ఎవరితోనే బెడ్ కాసి నాకు ప్రపోజ్ చేశానని చెప్పింది హోప్స్ కల్పించినందుకు సారీ అని కూడా చెప్పింది కానీ ఇప్పుడేమో వాడు వచ్చి ఆగు తనెవరితోనూ బెడ్ కట్టిందని నువ్వు అంటున్నావు నువ్వు బెడ్ కట్టావని వాళ్ళు అంటున్నారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళంత ఎవరు అదే నాకు అర్థం కావట్లేదురా అన్నయ్య అనుకుంటా అయినా నేనెందుకు బెడ్ కాస్తారా అన్నయ్య 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 అయితే ఎవరికే కూర మమ్మల్ని చూసి ఎలా కొట్టారు ఒక ముక్కులు బయలుపోయినాయి ఇక్కడ వీళ్ళని చూసావా జబల్దండాకి పుట్టినట్టుంది బలేదాన్ని ప్రేమించారా బాబు నువ్వు ఆగు రే అన్నయ్య అన్నావు బాగానే ఉంది ఆ తమిళ బ్యాచ్ ఏంట్రా ఏమోరా అన్నయ్య ఉన్నాడని తెలుసు కానీ వాడు ఇంత డేంజర్ అనుకోవాలా వాళ్ళ అన్నయ్యకి తెలుగు రాదా తమిళోళ్ళకి తెలుగు వచ్చేది ఏంట్రా తమిళ తమిళ తెలుగు అన్నా తెలుగు వచ్చురా హైదరాబాద్లో చదివింది ఏ అమ్మాయికి తెలుగు రాకూడదా అయినా ఇప్పుడు అదారా ఇంపార్టెంట్ ఎదవ ఇంట్రోగేషన్ మీరును ఏంట్రా నువ్వు అనేది అంటే నువ్వు లవ్ చేసింది శృతి శర్మని కదా కాదు శృతి రాజేంద్రన్ అయినా శృతి శర్మ మీకెలా తెలుసు అవును తను చెన్నైలోనే ఉంది ఆ రోజు యాక్సిడెంటల్గా తను కలిశాను అయినా వాడికి ఏమైందిరా అలా వెళ్ళిపోయాడు రే ఆ అమ్మాయి నీకెళ్ళి తెలుసురా చెప్పాను కదరా నాకు తెలిసిన రిలేటివ్ ఒక అమ్మాయి చెన్నైలో ఉందని ఎప్పుడు చెప్పావరా
నువ్వు అలా ఎలా అనుకుంటావురా, నాకు తెలిసిన రిలేటివ్ ఒక అమ్మాయి అంతా చెడగొట్టుకుని అందరినీ వదిలేసి వాడి కోసం వెతుకుతుంది. కానీ వాడు అసలు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు, ఫోన్ లిఫ్ట్ చేయడు, ఎవరితో కంపెనీ కూడా తెలియదు. అందుకని అబ్బాయిలందరూ ఒకేలా ఉన్నారంటావా? తన లవర్ చెన్నైలోనే ఉన్నాడు రా, కానీ ఎక్కడున్నాడో తెలియదు. అయినా ఇవన్నీ ఎందుకురా, ఇప్పుడు ఇన్ని క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నారు? నాకేం అర్థం కావట్లా. రే, మీ శృతి శర్మ లవ్ చేసింది ఇంకెవరినో కాదు, మన వరుణ్ గడ్ని. వరుణ్ గడ్నా? వాళ్ళు ఎవరికి పెళ్ళి అయిపోయిందని చెప్పారు? అంటే అనుకున్నాం, కానీ నిన్ను ఆ అమ్మాయిని ఆ రోజు అలా చూసేసరికి నువ్వు లవ్ చేసింది కూడా శృతి శర్మనే అనుకుని. పిచ్చారా మీకేమన్నా, అన్ని మీ ఇష్టం వచ్చినట్టు ఊచుకుంటారా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి మాట్లాడితే అది లవ్వేనారా? మీరు మీ ఇచ్చా. రే, అంతా నీ వల్లేరా. ఏరా, శృతిని లవ్ చేసింది నువ్వా? ఏంట్రా ఇది, ఆ అమ్మాయి ఎంతో స్ట్రగుల్ అయ్యి ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి ఆ విషయం నీకు చెప్పాలనుకుంటే నువ్వేమో ఎక్కడా దొరకవు. నీ ఫోను స్విచ్డ్ ఆఫ్, నువ్వు ఎక్కడున్నావో కూడా తెలీదు. ఇంకా ఇక్కడే పిచ్చి పట్టిన దానిలా తిరుగుతుందిరా. ఇదంతా కాదురా, ఇలాంటి అమ్మాయిని మిస్ చేసుకున్నావంటే నీ లైఫ్లో అంతకంటే దరిద్రం ఉండదు. ఇన్నాళ్ళు తను డమ్ చేసింది అనుకున్నాను, కానీ అలా అనుకుని నన్ను నేనే డమ్ చేసుకున్నానని ఎప్పుడూ అనుకోలేదురా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఉంటాను, కాల్ చేయి. హలో శృతి, శృతి హలో. కట్ చేసిందిరా. మళ్ళీ చేయరా. హలో శృతి, ఐఎమ్ రియలీ సారీ. శృతి ప్లీజ్ ప్లీజ్ ఫోన్ కట్ చేయకు, ప్లీజ్ ఒక్కసారి మాట. ఇన్నాళ్ళు ఎవరెవరిని మిస్అండర్స్టాండ్ చేసుకున్నామో తెలియదు, కానీ ఇద్దరం మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం. కానీ ఇందులో నా తప్పు కూడా ఉంది. ఇన్ఫ్యాక్ట్ తప్పు నాదే ఉంది. ప్లీజ్ ఒక్కసారి నా మాట విని శృతి. ఓకే, ఒక్కసారి నన్ను కలు శృతి ప్లీజ్. హలో 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 శృతి. మళ్ళీ కట్ చేసిందిరా. మెసేజ్ చేసింది రా. శృతి ఏంట్రా నాకు కాల్ చేస్తుంది? శృతియా, అలా జరగకూడదే. ఈడేంట్రా మెంట్లోడే ఏంటి? ఆ మేడం అంత హ్యాపీగా? నాకెలా తెలుసా, వరుణ్ నా బెస్ట్ ఫ్రెండ్. ఇన్ని రోజులు వాళ్ళ లవర్కి పెళ్ళి అయిపోయిందన్న చిన్న కన్ఫ్యూజన్లో నువ్వే నన్ను ఎక్స్పెక్ట్ చేయలా, ఇప్పుడు అంతా కూల్గా. ఓకే ఓకే బాయ్. ఏంటోరా అంతా కన్ఫ్యూజన్గా ఉంది? రేయ్, నీ క్వశ్చన్ చెప్పాలిరా. ఏంటి? నేను చెప్తాను, ప్లాన్ మొత్తం మీదేగా. నువ్వు చెప్పు. ప్లాన్ వేసేయంట్రా, మిషన్ కొట్టేగా కుక్కలాగా. నువ్వు చెప్పరా. నేను చెప్పేది నువ్వేగా. ఏంట్రా చెప్పేది? నేను చెప్తాను, మీరిద్దరు చెప్పండి. బా, నువ్వు షాక్ అవనంటే నీకు నిజం చెప్పాలరా. ఏంటది? శృతి నీ మీద పెట్టుకట్లేదు. ఆ మరి? మేమే నీ సెల్లో నంబర్స్ మార్చేసాం. ఏ నంబర్లు? అది ఏంట్రా ఇది? ఆ అమ్మాయి వరుణ్ గడ్లా నిన్ను కూడా మోసం చేస్తూనే ఉంటున్నాంరా. అమ్మ నా కొడకలారా, జీవితం అంతా పేగాడేసుకున్నారుగా. అలా కాదురా, ఇప్పుడైనా శృతి నెంబర్ ఉందా లేదా ఇందులో? నువ్వు ఉన్నావు పక్కన. కాల్ చేయాలంటావా? అనవసరంగా వాళ్ళ అన్నతో గొడవ పడ్డాం కదరా. రే, అసలు ఈ ప్రాబ్లం అంతా మా వాళ్ళే వచ్చింది కదా, మేమే సాల్వ్ చేస్తాం. ఏం భయపడకు, అజయ్ గడు ఉన్నాడు.
రే రే రే, నీ సొల్యూషన్ పక్కన పెట్టు, మన కోసం ఒక చిన్న ఎస్కార్ట్ రెడీ అయ్యి చూడు అక్కడ. ఈ గుండోడు ఎవడు రా? ఇంకో అన్నీ అనుకుంటాను రా. పదండ్రా వెళ్దాం, పదండ్రా వెళ్దాం, వెళ్ళరా. ఏం తెలియదు, ఎలా కొడతాం వాళ్ళందరినీ నువ్వు లేకుండా రాబా. అంతేంటావా? సారీ బాస్, సారీ సారీ బాస్, సారీయా ఆల్ బాయ్, సారీ సిస్టర్ లవింగ్ నాట్ దిస్ బాయ్, నేమ్ సేమ్ పర్సన్ డిఫరెంట్ సరియా, సారీ సారీ. అయ్యో సేమ్ పిన్, సేమ్ మిస్అండర్స్టాండింగ్, సేమ్ నేమ్ పర్సన్. ఓకే బాస్, థ్యాంక్స్ బాస్, థ్యాంక్స్ బాస్, సారీ బాస్, సారీ, థ్యాంక్స్ బాస్, థ్యాంక్స్ 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 బాస్, థ్యాంక్స్ బాస్. నా తిరుమా థ్యాంక్స్. డే ఏ ట్రక్ నుంచి చూస్తున్నావు, ఫోన్ తీసుకుని వెళ్ళి ఫోన్ చేయి. ఇప్పుడు రికార్డ్ నెంబర్ చేయి, రాంగ్ నెంబర్ చేయకుండా. థ్యాంక్స్ బాస్, థ్యాంక్స్ బాస్. బాస్, యువర్ లవింగ్ సిస్టర్ లవర్ హు? అవునా, ఇదో ఇన్ ద కంట్రీ ఫ్రూట్ தான். தெரியுமா? தெரியாதா? சிக்காமே போய்டுவா. రే పిచ్చి పిచ్చిగా తిట్టేస్తుందిరా, తిడుతున్నారు, ఇక్కడే కూర్చుంటావా, బయలుదేరరా. ఎలారా? బాస్ 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 బాస్, బైక్ కావాలి. బైక్ బైక్ వేణుమా? నేర్తున్న పో. థ్యాంక్స్ బాస్, తీసుకో, అక్కడ ఉంది వెళ్ళు. అర్థమవుకుండా తిట్టారు, దెబ్బల దగ్గర కొట్టారు, కానీ క్లైమాక్స్ లో మంచిగా చేశారు రా. ఇక రండ్రా, వెళ్దాం ఇప్పటికే. ఇంటికి వెళ్ళి మన్మథుడు సెకండ్ హాఫ్ చూడాలరా. ఇరా బిట్టు. Ask you to look away. I love my hands, but it hurts to pray. The life I have isn't what I'd seen. ఏమైంది? మళ్ళీ మొదలైంది. అయినా వాళ్ళ నాన్నకు ఆఫీస్లో పని పాట ఏం లేదారా? ఎప్పుడు చూసినా పెళ్లి చూపులు అవి ఇవి అంటూ ఆయనంటే అన్నాడు. దీనికేమైంది? అయినా నాకు కూడా కొంచెం టైం కావాలి కదరా, 1 మంత్ నుంచి ఇంతే, కొంచెం కూడా మేనేజ్ చేసుకోలేకుండా టార్చర్ రా. వరుణ్ ఊరుకోరా, చూడు మళ్ళీ ఫోన్. రే కట్ చెయ్యి, ఇప్పుడు వద్దు, తర్వాత కూల్ అయ్యాక నువ్వే ఫోన్ చేసి మాట్లాడచ్చురా. మనిషి కూల్ అయినా మ్యాటర్ కూల్ కాదురా. రే నా మాట రా. రే నాకు అర్థమవుతుంది, మేనేజ్ చేసుకోవడానికి ట్రై చేయి.
ఎన్నాళ్ళు ఏంటి అన్నాళ్ళు ఏంటి అన్నాడు నేనున్నాలేరా నేను చూసుకుంటాలే ఇప్పుడేంటి నీకు ఆ అబ్బాయికి అగేన్స్ట్గా నో చెప్పడానికి నీ దగ్గర ఒక రీజన్ లేదు అంతే కదా అయితే డిసైడ్ అయిపోయావు ఇక నువ్వు డిసైడ్ అయిపోయాక డెసిషన్ తీసుకోవడానికి నేనెవరిని ఆ అబ్బాయినే పెళ్లి చేసుకో హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బట్ ఒక చిన్న రిక్వెస్ట్ అంతా అయిపోయాక నాకు మాత్రం ఫోన్ చేసి అడగకు ప్లీజ్ బై చెప్పను